Betala. Vikram Ram Betala. Vikram Ram Betala. Vikram Ram Betala. తెనాలి రామకృష్ణలో శ్రీకృష్ణ దేవరాయలుగా సూపర్ యాక్టింగ్ గురు, సూపర్ డైలాగ్స్ గురు. గురు, మీ లాస్ట్ పిక్చర్ మేజర్ చంద్రకాంత్ ఫస్ట్ టికెట్ కొందామని క్యూలో నిల్చుంటే నా కొడుకులు అందరూ కలిసి నన్ను తొక్కి చంపేశారు గురు. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఈ సమాజంలో చోటు దొరక్క శ్మశానంలో బేతాళ్ళున్నాయి, తిరుగుతున్నారు గురు. ఆపు నీ ప్రేలాపన బేతాళా, నన్ను ఎవరనుకుంటున్నావు? నేను విక్రముణ్ణి, విక్రమాదిత్యుణ్ణి. ఓహో, తమరు మా అన్న ఎన్టీఆర్ కదా. సారీ గురు, నీ డ్రెస్ గేటప్ చూసి మా అన్న ఎన్టీఆర్ గారు ఇక్కడికి ఏదైనా షూటింగ్ వచ్చారేమో అనుకున్నాను. అది సరే గాని తమరే ఏంటి గురు, ఈ శ్మశానంలో బాడీ ఉన్న బేతాళ్ళలా తిరుగుతున్నారు. మాకు మహోన్నతమైన ఆశయం ఉంది, అది ఈడేర్చుకున్నటకై ఈ మరుభూమికి నేను అరుదించాను. అన్నగారు లాస్ట్ పిక్చర్ ఫస్ట్ టికెట్ కొనాలన్న నా ఆశయం నెరవేరక నేను చచ్చి బేతాళ్ళున్నయ్యాను. మీ ఆశయం నెరవేరక మీరు చచ్చారనుకోండి, జూనియర్ బేతాళ్ళుసంగి అత్యాశలు పెంచుకొని వాటిని సాధించుకోలేని నీ వంటి స్వార్థ మానవులకు మాత్రమే ఇటువంటి దుర్గతి పడుతుంది, కానీ నా వంటి వీరులకు కాదు. మీలాంటి వీరులు ధీరులు అంతా ఆ కాలం ఆ సమాజానికే పరిమితం గురు. తమరు ఇంకా మా సమాజాన్ని చూడలేదుగా, అందుకే అలా అంటున్నారు. అదిగో మా నవ సమాజం. అబ్బబ్బా, ఏమది అంత శబ్ద మాలిన్యము? శబ్ద మాలిన్యం కాదు గురు, బుద్ధి మాలిన్యం. అటు చూడు, కట్నం తీసుకురాని పడలేక ఇవాళ చంపేయాలి. ఈయన కొడుకులు తాగడానికి డబ్బులు ఉంటాయి, దానం చేయడానికి చేతుల్లో. ఇవాళ మా తమ్ముడు వరకు పంపి మాత్రం సెటప్ చేయాలి. జేబులు కత్తిరిద్దాం అనుకుంటే ఒక్క నా కొడుకు దొరకడే. నా మగుడు తిరిగితే తప్ప లేదు, నేను తిరిగితే తప్ప. కట్నం తీసుకురాని కొడుకు దొరకడే. చూసావా గురు, ఇది శబ్ద మాలిన్యం కాదు, బుద్ధి మాలిన్యం, మానసిక మాలిన్యం. మాటలో చెప్పేది ఒకటి, మనసులో ఆలోచించేది మరొకటి. అర్థమైందా గురు? సహజమేగా, మనుషులు యోచించకపోతే మృగములు యోచించనా ఏమి? అందుకే గురు చెప్పేది, ఈ మనుషుల కంటే మృగాలే ఎంతో మేలని. అటు చూడు గురు. గురు, మా అమ్మ మీద ఒట్టు గురు, నా పెళ్ళం తాళిబొట్టమ్మైనా సరే నీకు హెల్ప్ చేస్తాను. నా మనసులో మాట చెప్తున్నాను గురు, నీలాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం. పిచ్చినా కొడక పొగిడితే పడిపోతాం, రేపు నువ్వు పిచ్చినానే మళ్ళీ తిరిగి ఇస్తానేంటి. కట్టడా కూడా పిచ్చునా కొట్టు గురు. అత్తగారు, మీరు సాక్షాత్తు ఆ దేవత అండి, నా కన్న తల్లిని మరిపించారు. నువ్వు అంతేనమ్మా, నా కూతుర్ని మరిపించావు. మాయమండ కాళ్ళు విసిగితే కట్నమాట మర్చిపోతాననుకున్నావా? పిండి మరీ వసూలు చేస్తాను. అంతేకాదు అత్తగారు, నా అదృష్టం మీలాంటి అత్తగారిని పొందడం నా పూర్వజన్మ సుకృతం. ముసలిమండ కృష్ణారామంటో మూలకొచ్చో, కట్నం తల్లిదని కాపురం కూల్చావో, చంపేస్తాను. అమ్మమ్మో, ఇది ఏమి, అంతయూ నాటకమే? అవును గురు, ఈ సమాజంలో 199 మంది ఇలాంటి వాళ్లే. చిరంజీవిని బాలకృష్ణ ఊహించుకుంటూ మొగుళ్ళ పక్కలో పడుకునే పెళ్ళాలు, రంభనేశ్వరాన్ని ఊహించుకుంటూ పెళ్ళాల పక్కలో పడుకునే మొగుళ్ళు, ఆస్తి అంతస్తులను చూసి ప్రేమ నాటకాలాడే అమ్మాయిలు, వీళ్ళందరి చేతుల్లో హీనంగా 50 ముసుగులుంటాయి. ప్రేమ ముసుగులు, ప్రజాసేవ ముసుగులు, రాష్ట్రీయ ముసుగులు, జాతీయ ముసుగులు, ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ముసుగులు వేసుకుని ఒకరినొకరు మోసం చేసుకుంటూ బతుకుతారు. ఇదే గురు మానసిక మాలిన్యం అంటే, ఇదే. లోపల ఒక విధంగా బయటికి మరో విధంగా లేకపోతే వీళ్ళెవరూ ఈ సమాజంలో బతకలేరు గురు. వీళ్ళలా కాకుండా మొహానికి ఏ ముసుగు తగిలించుకోకుండా మనసు ఎలా చెప్తే అలా చేస్తాను, అలాగే బతుకుతాను అని శపథం చేసిన నా చిన్ననాటి స్నేహితుడు ఒకడు ఆ సమాజంలో ఉన్నాడు గురు. విచిత్రమైన అతని జీవిత చరిత్ర చెప్తాను, వినుగురు. వెతుకు,
ఈసారి అరివేశావో పార్స్ కట్ చేసి చేతిలో పెడతాను. ఇది సాటర్డే విజయకృష్ణ గారి అడ్వాన్స్. నా గుండూస్. ఇది వెంకటేష్ గారిది. సెకండ్ సండే. డోర్ ప్లీజ్. అమ్మాయిని రేప్ చేస్తే పోలీసులు పట్టుకున్నారు. తరుపులు కొడుతున్నాడు పడుకొని అవ్వకుండా. చూపరే సాలే, ఎవలో మనము సార్? నన్ను రతి అంటారు, మీరు తీసుకుని నాకు హెల్ప్ చేయాలి. ఏందమ్మా అది? అది నేను ఒక అతన్ని లవ్ చేస్తున్నాను. అతను నా చేతికి చిక్కటం లేదు. అన్ని చోట్ల వెతికాను, అతను లేకుండా బ్రతికే శక్తి నాకు లేదు. దయచేసి అతను ఎక్కడున్నాడో వెతికి కాళ్ళు చేతులు కట్టేసి మా ఇంట్లో పడేయండి. అతను నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు. ప్లీజ్ సార్, నాకు హెల్ప్ చేయండి ప్లీజ్ సార్. లేమ్మా లే. ఎక్కడ మనం ఉండేది? నేతాజీ నగర్ శివాలయం దగ్గర. అయ్యో పిచ్చి పిల్ల, ఇవి తీసుకోమ్మా. తీసుకొని నువ్వు ఇంటికి వెళ్ళు. రేపు మీ ఏరియాకి వచ్చి నేను ఎంక్వైరీ చేస్తా. అర్ధరాత్రి ఆడపిల్లలకి ఇట్లా ఒంటరిగా రాకూడదు. ఎరకనా బెటా చాన్? ఏందనా? సేఫ్ గా తీసుకెళ్లి ఇంట్లో దిగబెట్టు. నువ్వు వెళ్ళమ్మా, అతను ఎక్కడున్నా పట్టుకుని నీకు అప్పగిస్తాను. వెళ్ళమ్మా నువ్వు. రామా రామా.
నమస్తే గురు. రేయ్, ఈ ఏరియాలో రతి అనే అమ్మాయి ఇల్లాడున్నది. అదిగో గురు, అదే. ఎవరు ఆ పిల్లని లవ్ చేస్తున్నది? ఓ, ఆ రతిని లవ్ చేస్తున్నదా? నేను గురు. అవును గురు, ఆ రతిని లవ్ చేస్తున్నది నేను. నువ్వా? రతిని ప్రేమించి మోసం చేస్తావురా? ఈ పీతమోహం గారు ఆ రతిని ప్రేమించాను నమ్మించి తప్పించు తిడుతాడు. అయ్యయ్యో, అనా అనా, ఏంటన్నా? ఆ రతిని ప్రేమించింది ఏడు కాదు, నేను నేను. ఎందుకు అనవసరంగా ఇంత టెన్షన్ అవుతున్నారు? ఆ రతిని ప్రేమిస్తున్నది వీళ్ళు ఎవ్వరూ కాదు. ఆ రతిని ప్రేమిస్తున్నది పేరేంటో తెలుసా? నేను గురు. ఏంది, నేను అనేది పేరా? అవును గురు, నేను అనేది అతని పేరు. గట్లనే ఎవరు పెట్టిండ్రు? ఆ, ఎవరు పెట్టింది కాదు, అతనే తగిలించుకున్నాడు. ఆడెక్కడుంటాడు? సార్, మీరు రండి సార్, అతని గురించి నేను డీటెయిల్ గా చెప్తాను. వాడి హిస్టరీ మొత్తం నేను కక్కిస్తాను కదా, మీరు కూర్చోండి. కూర్చొని వినండి సార్. సార్, నిజం చెప్పాలంటే ఆ రతితో నాకు లైన్ ఫిక్స్ అయ్యేది. ఇంతలో ఈ నేనుగాడు వచ్చి తనుగుపోయాడు. పోతే పోనివ్వండి సార్, దేశంలో ఏమైనా ఆడవాళ్ళ సంఖ్య తక్కువ ఏంటి? పుట్టి లోపల సార్ వాడు. బాబు, ఇదేమిటి కత్తి నూరుతున్నావు? ఎందుకు? అటు చూడు, ఆ కొట్టువాడి దగ్గరికి వెళ్ళి ఆకలిస్తుందని ఓ పండు అడిగితే నన్ను ఓ డబ్బులు అడిగాడు. అందుకే ఈ కత్తితో ఓ డొక్కలో పొడిచి నేను పండు తెచ్చుకుంటాను. శాంతం పాపం, శాంతం పాపం. వద్దు బాబు, వద్దు. హత్య చేయడం మహాపాపం, అలా చేయకూడదు. పాపం చేస్తే మనిషి నరకానికి వెడతాడు. అవునా? నరకానికి వెళ్తాడా? అది చూడు, ఆ చీమ దాన్ని చంపి తింటాన్ని తీసుకెళ్తోంది. అది పాపమేనా? అది నరకానికి వెళ్తుందా? అది అది కాదు బాబు, అవి క్రిమి కీటకాలు, మనం మనుషులు. మంచి చెడుల విచక్షణ గురించి తెలుసుకోవడానికి ఆ దేవుడు మనకు బుద్ధినిచ్చాడు. అందుకే మోసం చేయకూడదు, అసత్యం ఆడకూడదు. అమ్మా అమ్మా, నిన్న నాన్నే పనిమనిషి రంగమని కావాలించుకున్నాడమ్మా. నువ్వు చెప్పే పాటలు బోర్ కొడుతున్నాయి మిస్, నిద్ర వస్తుంది, అందుకే లేట్ గా వచ్చా. రంగయ్య, నిన్న రాస్తాన్నావుగా ఈ తొట్టిన కొడుకు కనపడితే పాటలు పగల కొడతా అని కనపడ్డాడుగా, పగల కొట్టు. రండి డాక్టర్. నాన్న, ఈడు గురించి ఏదో నాతో అన్నావు, ఆస్ట్రో స్పెల్లింగ్ తెలియని నా కొడుకు డాక్టర్ అయ్యాడని. దొంగ నా కొడకల్లారా, నిజం చెప్పంటారు? నిజం చెప్తే అమ్మడిపడికి కొడతారట్రా. ఒరే, నేను పెద్దవాడినమ్మనేమంటారా, అప్పుడు అప్పుడు వచ్చి మీ పాటలని పగల కొడతాను. ఇలా వాళ్ళందరినీ తిట్టి ఊ రోజులు వచ్చేసాను. సరే, తక్కని ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఆగుతారే, అదెలా? నాకు అసలు అర్థం కావట్లేదే. బాబు, నీ పేరేమిటి? నేను. అది కాదు, నీ పేరు రామకృష్ణ. ఏయ్, వినలేదా? నా పేరే నేను. నేనెందుకు రామకృష్ణ అని పెట్టుకోవాలి? నా పేరు నేను, నేనే నేను. ఏంది, ఆ చిన్న కుర్రాడా నేను? అంత చిన్న కుర్రాడా ఆ రతిని ప్రేమించింది? అక్కడే ఉంది గురు స్టోరీలో థ్రిల్లు. నా మీద ఒట్టుగురు, ఆ చిన్న కుర్రాడే ఆ రతిని ప్రేమిస్తోంది. ఇంకా బాగా ఆలోచించు, ఊరికే ఒళ్ళు పెరగడం సరికాదు, బుద్ధి కూడా పెరగాలి. అనా, పోయిపోయి ఈడి చేతిలో ఇరుక్కున్నావేంటనా నువ్వు? 2 గంటలు సినిమా చూసొచ్చి 2 రోజులు కోతలకు వస్తుంటాడు. ఆ నేను 20 ఏళ్ల క్రితం చిన్న కుర్రాడు కదా, నీకు ఆ కథ చెప్తున్నాడు ఈ బేవర్స్ గడు. ఎలా ఉంది మన ఓపెనింగ్ థ్రిల్? ఏమైండు సాలే, ఆడు రీలేస్తున్నాడు తెలిసి ఇంత లెక్క నువ్వెందుకు చెప్పలేదు? పరిశ్రమ చేస్తారా? నాకు చెప్పరా? ఎక్కడున్నాను నేను? ఎక్కడుంటాడు చెప్పరా? ఏంది, ఆ నేను చచ్చిపోయిందా? చావడమా? ఈ పాటుగా బాడీ ముక్కలు ముక్కలు అయిపోయి ఉంటుంది సార్. కార్పొరేషన్ వాళ్ళు కూడా రాలేదు ఆ బాడీని పట్టుకెళ్ళడానికి. ఈరోజు కుక్కలు నక్కలు పీక్కు తినుంటాయి. కుక్కలు నక్కల ప్రాణం ఉన్న ఏ జీవి ఆడి ముట్టుకోవు సార్, అంత కర్కోటకడు సార్ వాడు. ఏంది బై, అందరూ గట్లా ఎమోషన్ అవుతుండ్రు, గంతా తప్పేం చేసిండు? ఏం చేశాడా? ఆడు చేసిన పనులని చెబుతూ పోతే బండరాలు కూడా గడగడ ఒడుకుతాయి సార్. అంత చెత్త నా కొడుకు, లోఫర్ నా కొడుకు, పాపిస్ నా కొడుకు, పాపిని, లోఫర్ ని, చెంటాలుండి, థర్డ్ క్లాస్ నా కొడుకుని. అయితే ఏంటి,
నువ్వు ఇంతవరకు ఏ తప్పు చేయలేదా? తప్పే చేయలేదా? లేదన్నా, నేను ఇంతవరకు ఏ తప్పు చేయలేదన్నా. ఇంతవరకు నువ్వు తప్పు చేయలేదా? తప్పే చేయలేదా? రైట్, నీ తల్లి నువ్వేమన్నా కలియుగ శ్రీరాముడు అంటున్నావా? రారా, చూడు, గణేశుడు, గజాననుడు, గజభద్రుడు, వినాయకుడు, చూడు, ఈ వినాయకుడి తాకి ప్రమాణం చేసి నేను ఇంతవరకు తప్పే చేయలేదను నీ కాళ్ళకు మొక్కుతాను. లేదా నా కొడక నువ్వు నేర్చే ప్రతి వినాలి. తాకు, ప్రమాణం చేయి, తాకు. చూడు, చాలా పవర్ఫుల్ పవర్ఫుల్ గాడు. ఈ ఇలాగే దొంగ ప్రమాణం చేసినందుకు పుట్టాడు అయ్యాడు. ఆ నా కొడుకేమో పిచ్చి నా కొడుకు తిరుగుతున్నాడు. చెయ్యి, ముందు ప్రమాణం చెయ్యి, చెయ్యి. అబద్ధపు కొట్టేసి అవిటివాడివి కాకు తమ్ముడు. అన్నా, ఇంత సీన్ ఎందుకన్నా? ఏదో చిన్న చిన్న తప్పులు చేసుంటారన్నా. చిన్న తప్పు కాదు, పెద్ద తప్పు. పెద్ద తప్పే చేసావు. రే రే, నువ్వు కూడా లొచ్చా నా కొడుకు వేరా? అందరూ అందరూ దొంగలే. నేను పైకి చెప్తాను, మిగతా వాళ్ళు చెప్పరు. అంతే తేడా. కొడక, ఎంత మందిని మోసం చేసి సంపాదించావు? పది రూపాయలు. ఈ పది రూపాయలు తీసుకుని కాఫీ తాగు. కాఫీ తాగా నా కొడక. పాపిష్టి సొమ్ముతో పుణ్యకార్యాలు చేయకూడదురా, పాపకార్యాలు చేయాలి. అవునన్నా, ఆ విధంగా పాపం అందరి పొట్టలు కొట్టి డబ్బులు గుంజుకుంటాడు. నేను లుచ్చాని పాపనే అని అంటూనే అడ్డమైన పనులు చేస్తుంటాడు. ఓసారి నా బార్లో ఫుల్గా తాగాడు, నేను డబ్బులు అడిగాను. అది తప్ప అన్నా? తప్పే. ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వు వైన్ షాప్ పెట్టడమే తప్పు. ఫోన్లే పాపం అని కష్టపడి తాగి పెడితే నీకు డబ్బులు కావాలి, డబ్బులు. అసలు నీ షాపులో తాగి ఆరోగ్యం చెడగొట్టుకున్నందుకు నువ్వు ఇవ్వాలరా డబ్బులు. మహాత్మా గాంధీ మళ్ళీ పుడితే గాడ్సిల్ అమారని నిన్ను షూట్ చేస్తాడు. నీ కొట్లో మందు కొట్టి ఎంత మంది ప్లాట్ఫామ్ పాలయ్యారు. ఈ రాత్రికి నీకు ప్లాట్ఫామ్ డబ్బులు కావాలట. ఏడే, మన ఇంట్లో ఎవడో మన కోసం వెయిట్ చేయట్లేదు. మమ్మీ, మీకు కర్ణ కొడుకు పట్ల కాస్తన్నా అక్కరుందా? నీ కొడుకు మీద కొంచెం అన్నా ప్రేమ ఉందా? టైం ఎంత? ఇప్పుడు టైం ఎంత? 12 అయింది. 12 గంటలైనా కొడుకు ఇంటికి రాలేదన్న టెన్షన్ ఉందా మీకు? లైట్లు ఆర్పేసుకుని గుడ్లు తిన్నట్టు తిని డెడ్ బాడీలో పడుకుంటారా? డాడీ, నువ్వు చస్తే నీకు పిండం పెట్టేవాడిని నేనే, నువ్వు చచ్చిపోయినా నేనే పెట్టాలి. మరి నా మీద ప్రేమ ఉండద్దు? మమ్మీ డాడీ అని అంటానికి నాకు సిగ్గు సిగ్గేస్తుంది. ఇదిగో, పొద్దున్నే చాలా వర్క్ ఉంది, నేను వెళ్ళి పడుకుంటాను. ఓకే, పెద్దవాడే లేపండి. చాప, నేను లోపల పడుకుంటాను, మీరు చాప మీద పడుకోండి. మమ్మీ డాడీ అంట, మమ్మీ డాడీ. నువ్వాడి తండ్రివా? అయ్యో, ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళంతా వాడి తల్లిదండ్రులే అంటాడు. వాడి ఇష్టం వచ్చిన ఇంటికి వెళ్ళి అమ్మా నాన్న అక్క అంటూ సొంత ఇల్లులో తిష్టి వేస్తాడు. పొద్దున్నే చూడాలి. ఇది టిఫినా? ఏదో రాక రాక కన్న కొడుకు ఇంటికి టిఫిన్ వస్తే కావాలని ఉప్పు ఎక్కువ వేస్తావా? కన్న కొడుకుల కడుపు కాల్చే తల్లులు నరకానికి వెళ్తారే. అయినా చీటికి మాటికి కన్న కొడుకు కన్న కొడుకు అంటే బట్టి నా కన్న కొడుకు నువ్వు కాదు, వీడు. కొడుకు కష్టపడి బతికే నన్ను కొడుకా? ఈ మొద్దు నా కొడుకు, దున్న మొద్దుని కొడుకట్టావా? నువ్వు నానవి కాదురా, నక్కవి, గజ్జి కుక్కవిరా, నాన్న నా కొడుక. చూడు, కష్టపడి బతికే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు. నువ్వు నాశనం, నాశనం అయిపోయావు. కష్టం అంట కష్టం, నువ్వు పడుతున్నావా కష్టం? కష్టపడేది రైతు. రైతు కష్టపడి ధాన్యం పండిస్తాడు, దాన్ని ఇంకొకటి కష్టపడి కొట్లకు వేస్తాడు, జనమంతా కష్టపడి కొనుక్కెడతారు. నువ్వు కష్టపడి ఓడబడిచిందేంటి? కష్టపడుతున్నాడట. నువ్వు మీ నాన్న సంపాదించిన ఆస్తిని కూర్చుని హాయిగా అనుభవిస్తున్నావు. ఈ బండ నా కొడుకు, నీ ఆస్తిని గుడ్డు నా కొడుకు, దద్ది నా కొడుకు. చూడు, మన దేశానికి కావాల్సింది ఇలాంటి బండ నా కొడుకులు కాదు, ఆంధ్ర కేసులు. గుండెకి ఎదురుగా గుండె పెట్టే ఆంధ్ర కేసులు. ఇలాంటి నా కొడుకులు ఇండియాలో ఉండకూడదు, ఉండకూడదు. అంతే, కత్రి నా కొడుకు, కకుర్తి నా కొడుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా కొడుకల్లారా, తండ్రాస్తి కొడుకు చెందడమే పెద్ద తప్పు. నేనే గనక పియ్యం అయితే తండ్రాస్తి కొడుకు చెందే చట్టాన్ని మారుస్తాను. తండ్రాస్తి కొడుకు చెందనివ్వకూడదు, చెందనివ్వను. కొడుకులకి చెందకుండా చేస్తే మీలాంటి వాళ్ళు 4 తరాలకు సరిపడే ఆస్తి సంపాదించరు, సంపాదించాలనుకోరు. అందరూ ఈక్వల్ గా ఉంటారు. తెలుసుకో, తల్లి నేను వేరు, వీడు వేరు కాదని గుర్తుంచుకో. అందరూ నీకు బిడ్డలతో సమానమే. ఈ ఏనుగడు మీ ఇంట్లో ఉన్న తిండంతా తిని తిని పిప్పల బస్తల బలిసే. ఈ నా కొడుకు ఒక పూట తినే తిండితో 4 కుటుంబాలు బతుకుతాయి. నా నెక్లెస్, నా గ్లాస్, నా డ్రెస్, నీ తల్లి. ఈ ప్రపంచంలో ఏ వస్తువు ఎవరికి సొంతం కాదు. నువ్వు చేస్తే నీ బాడీ కూడా నీతో రాదు. నా డ్రెస్ అంటే నా డ్రెస్. బంబార్డ్ హెయిర్ స్టైల్.
అడు చూసినారా కింద పడితే పళ్ళు రాలుతాయి. అయ్యా చూడరా ఈ లూజ్ నా కొడుకు డ్రెస్. ఏంట్రా కొడుకుతున్నారు? ఏంటని నన్నే అడుగుతున్నారా? నా కొడకల్లారా, నా ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకుంటారు, నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు, మీరెవరు అడగడానికి? మీకు ఇలాంటి డ్రెస్ వేసుకుని తిరగాలని ఆశ ఉంది కానీ వేసుకోరు, ఎందుకంటే మీరు లోకం కోసం బతుకుతున్నారు, నేను నా కోసం బతుకుతున్నాను. అంతే అంతే నా కొడకల్లారా, ఒక్కొక్కరి పీస్ పీస్ చేసేస్తారు నవ్వానంటే. ఇదే ఎంటీవీ జీటీవీలు అయితే చొంగ కరుస్తారు, నేను వేసుకుంటే నవ్వుతారా? నా కొడకల్లారా నవ్వుతారా? నవ్వుతారు. ఫిల్టర్ వీడు ఎక్కడ పడి? శశరావుడు నమస్కారం గురు. చూసావరా వాళ్ళని చూసి ఎలా నవ్వుతున్నారో? ఆ నా కొడుకులకి అసలు టేస్ట్ లేదురా. ఎలా ఉందిరా ఈ డ్రెస్? ఈ డ్రెస్ ఎలా ఉందో చెప్పరా? అదో లేదు గురు. అవ్వా నీకు టేస్ట్ లేదురా. రేరే ఇది అవుట్ ఆఫ్ ఫ్యాషన్ రా, ఇలాంటి కొట్లో ఉండకూడదు. ఇది లవ్ బర్డ్ డ్రెస్ నా. ఓహో లవ్ బర్డ్ డ్రెస్ ఆ, సరే ఏవో సైడ్ కొట్టడం వేసుకుంటారు. ఇంకా చూడు గురు, ఓల్డ్ ఫ్యాషన్ కదా కుర్ర నా కొడక, ఇదే లేటెస్ట్ ఫ్యాషన్. ఆంటీ గ్లామర్ అద్దరిందిరా. అవునరా సూపర్ సూపర్ ఫిగర్. ఎన్ని సూపులు రెండే నిమిషాలు కొట్టేస్తున్నా. కబడ్డీ 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 ఎందుకలా కంగారు పడతావు? ఇంతవరకు నువ్వు ఎప్పుడు కబడ్డీ ఆడదా? రెండు నిమిషాలు నేర్పిస్తాను కబడ్డీ 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 కబడ్డీ. ఎందుకలా నేర్పిస్తావు? నేనేమన్నా నిన్ను నవ్వులు మింగేస్తానా? నీ ఫిగర్ మీద కోరిక కలిగింది, తీర్చుకుందామని వచ్చాను. నన్నెవరనుకుంటున్నావు? అయ్యో అది చూపించిన మూడు పాడు చేయకు. నీ తల్లి పెళ్లి పెళ్ళైందను కదా నువ్వు సహమణి చూపిస్తే తిరగడం దానికి. కట్టుకున్న మొగుడికి కంపు కట్టే పాదచీర కట్టుకుని మూడు చెడగొట్టడం, ఇలాంటి డ్రెస్ వేసుకుని ఊళ్ళో వాళ్ళని రెచ్చగొట్టడం ఎందుకు? ఎందుకు చెప్పు? అందరూ నిన్ను చూడాలనిగా, అందరూ నిన్ను కోరుకోవాలనిగా. ఏం చేయమంటావు? నాకు నిన్ను చూసి కోరిక కలిగింది, అందుకే ఆశగా వచ్చాను. రెండు నిమిషాలు రెండు నిమిషాలు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నీకు కోరిక ఉంది, నువ్వు అవతారుతున్నావు రా ప్లీజ్. పోని గొడవ ఎక్కువైంది, ఆడపిల్ల రోడ్డు మీద రావడం అవ్వా ఏమనుకుంటారు? నీ అవ్వ చూడు 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 చూడు. ఏంటి ఆడపిల్ల? ఆడపిల్ల ఇది? నీ ఎవరే చూడు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ దీన్ని ఒకసారి తాకాలని కావలించుకోవాలని ఆశ ఉంది. ఎవరు పైకి చెప్పరు, నేను చెప్తున్నాను అంతే. చూడరే నేను కాముకుని తిరుగుబోతుని, అయితే ఏంటి? నాకు దీన్ని చూసి కోరిక కలిగింది, కావాలనుకున్నాను. అలా అలర్ట్ చేసి ఆడవాళ్ళందరినీ ఆట పట్టించేవాడు. ఏందయ్యా వింతగా మాట్లాడుతున్నారు? నేనే ఈ ఏరియాకి పెద్ద రౌడీని, నాకే పోలీసులు అంటే భయం. ఆడనెట్లా వదిలిపెట్టిండు? పోలీస్ కంప్లైంట్ గిట్లేమి ఇవ్వలేదా? అయ్యో అక్కడ లాయర్ని చూడండి. అలా నేనుగాడు వీడి ఫ్రెండ్, ఎప్పుడు యాన్స్ బ్యాటరీ బెయిల్ చేతిలో ఉంచుకుంటాడు. పోలీసులు ఆ నేనుగాడిని పట్టుకున్నారంటే చాలు, తక్కువ నా బెయిల్ పేపర్ చేతిలో పెడతాడు. అందుకే అరెస్ట్ చేయలేకపోతున్నారు. కానీ మన శ్రీధర్రావు గారు ఆయన పలుకుబడి ఉపయోగించి అరెస్ట్ చేయించారు. వాడు 10 రోజుల్లో బయటకు వచ్చాడు, ఈ 100 రోజులు పెట్టి వెళ్ళిపోయాడు. అంత పనేం చేసిండు? ఆ శ్రీధర్రావు గారి భార్య ఎంత మంచి ఆవిడ, మహాలక్ష్మిలా ఉండేది. ఆ నేను నిన్ను చూస్తుంటే పాపం అనిపిస్తుంది. నీ మొగుడు ఎప్పుడనగా పెడతాడు? పొద్దున 8 గంటలకు ఆఫీస్కి వెళ్తాడు, సాయంకాలం 8 గంటలకు ఇంటికి వస్తాడు. అంతవరకు నువ్వు ఈ 4 గోడల మధ్య ఒంటరిగా కలలకంటూ బతకాలి. చూడు ఆ ప్రకృతి ఎంత అందంగా ఉందో, ఆ కాకి చూడు ఎంత స్వేచ్ఛగా ఎగురుతుందో, అదిగో లైట్ స్తంభాలు చూడు. ఇవన్నీ నువ్వు చూసావా? నువ్వు చూసుంటావు, నీకు నేను చూపిస్తాను. ఇప్పుడు మహా అయితే నీ వయసు ఎంత? 36 40 అయితే ఏం కాశ్మీర్ ఆ పిల్ల ఉన్నావు. ఈ యవ్వనం ఎన్నేళ్ళు ఉంటుందనుకుంటున్నావు? 5 ఏళ్ళు లేదా 10 ఏళ్ళు? ఏడాదికి 8 రోజులు? 365. 10 ఏళ్ళకి 3650 రోజులు. అంతే, 3650 రోజులకే నీ యవ్వనం కరిగిపోతుంది. ఆలోచించుకో. ఇలా చూడు చూడు ఈ బాటిల్ చూడు చూడు, ధమాల్ పగిలిపోయింది. ఒక క్షణం ముందు ఈ బాటిల్ ఉంది, ఇప్పుడు పగిలిపోయింది. జీవితం అంతే, గతాన్ని గురించి ఎప్పుడు ఆలోచించకూడదు. మహాభారతంలో కుంతి ఏం చేసింది, కృష్ణుడు ఏం చేశాడు, అందరూ అంతే. ఈ బాటిల్ లాగే మన జీవితం పగిలిపోతుంది, ఆలోచించుకో. దేనికైనా గుండె ధైర్యం కావాలి, ఎవ్వరూ చూడలేదు. కమాన్ తలుపుతి. నేను ఎవరితోనూ చెప్పను, భయపడకు తలుపుతి. మానవ సేవే మాధవ సేవ, మాధవుడికే అంటని మైలం మనకెందుకు అంటుతుంది? ఈ అణుయుగంలో ఆడపిల్లలు ఇలా ఏడవచ్చా? అవును నేను పాపిని, కచరా నా కొడుకుని, వర్స్ నా కొడుకుని. పైకి ఎవరు చెప్పరు, నేను చెప్తాను, అంతే తేడా. మీ అమ్మకి ఇప్పుడు వయసు ఎంత? 36. నీకు 16. ఆవిడికే అంత కోరిక ఉంటే నీకెంత ఉండాలి? చూడు ఈ ప్రపంచంలో తప్పు ఒప్పు అనేది ఏం లేదు, అంతా ఎదుటి వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. ఇలా ఏడకూడదు, రేపు మళ్ళా యుద్ధం రావచ్చు, బాంబులేయచ్చు, అవి మన మీద పడచ్చు, మనం గుట్టుకోమనచ్చు. మన లైఫ్ మన చేతిలో లేదు, అందుకనే ఏడవకూడదు. ఈ ఇంటర్నెట్ యుగంలో అందరూ జాలీగా ఉండాలి. లాడి పప్పా.
ఆవు చేల్లో మెస్తే దూడ గట్టున మేయకూడదు లాలి పాప. ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా నమ్మకారాంశ ఎక్కువైపోయిండ్రు. ఆ నేను గాడు వస్తే ముక్కలు ముక్కలు చేస్తా, నరికి పారేస్తా. వాడే గురు నేను. వారి యాగిరి ఎక్కడ రాబోతున్నావు? ఉండా ఆస్తున్నా, నేను ఆస్తున్నా ఉండా. వారి ఏం రాబోతున్నావు? వస్తున్నా ఉండా. అమ్మా పోనీ, నీ కాల్మొక్క చేరా. అయ్యో నీ కాల్మొక్క తల్లి చేరా. నీ కాలి తల్లి, కాలి తల్లి, తల్లి తల్లి. నీ కాల్మొక్క నా తల్లి కదే చేరా. కాలి తల్లి, నీ కాల్మొక్కి నా పాపాలని నీకు ఆ పుణ్యంతో కడుక్కుంటా. నా లైఫ్ లో ఎంతో మంది చూసా, కానీ గిస్వంటోని ఇంతవరకు చూడలే. అడు రౌడీలకు రౌడీ, దాదాలకు దాదా. నా కళ్ళ ముందే నలుగురు నీ కథం చేసి పారేసిండు. గిస్వంటోని ఎట్టా లవ్ చేసావు పోరి? మీరు ఒక్కరి మిగిలారు తిట్టిపోయడానికి. చూడండి, అతను ఏం మటర్ చేయలేదండి. వాళ్ళంతా అతని ఫ్రెండ్స్, అందరూ కలిసి అక్కడ ఫుల్ గా తాగేసుంటారు. ఈ జనం అందరినీ అదరగొట్టడానికి అతను ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తూనే ఉంటాడు. అది గట్లుంచు, ఆ ఏరియాలో ఆడంటే ఎవరికి గిట్టదు. అవునా, ఆడేమో పెద్ద పుల్లెక్క మింగేట్టుంటాడు. నువ్వు లేడీ పిల్ల లేకుంటావు కదా, అహండి అట్టా లవ్ చేసినావు. ఎలాగా? అడు చూడండి, వారి మా నాన్న రామశాస్త్రి గారు. నువ్వు ఒంటి దొంగ ముండా కొడుకు, దేవుడి దగ్గర ఉంటే మహా పాపిష్ట కొడుకు. నువ్వు తీర్థం ఇస్తావుగా, ఈ తీర్థం తాగు, నా తీర్థం తాగు. ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వు దేవుడి దగ్గర ఉంటే పెద్ద తప్పు. అసలు దేవుడు ఉన్నాడనుకోవడం ఇంకా పెద్ద తప్పు. జనమంతా చేయరాని పనులు చేసి నీ దగ్గరకు వస్తే వాళ్ళందరికీ నువ్వు తీర్థ ప్రసాదాలు ఇచ్చి చేసిన పాపాలు తొలగిపోయేట్టు పిచ్చికోతలు కోస్తావా? ఆ నా కొడుకులంతా మనం చేసిన పాపాలు తొలగయ్యి అందరం పవిత్రమయ్యామనుకుని ఇంకా నేరాలు చేస్తున్నారు. ఈ పాపిష్టోళ్ళకు సృష్టికర్తవు నువ్వు. నువ్విచ్చే తీర్థం కంటే నేనిచ్చే తీర్థం ఎంతో నయం. ఇది మనసుకి నాలుగుకి మధ్య ఉన్న ఫిల్టర్ ని తీసిపారేస్తుంది, ఉన్న నిజం బయటికి కక్కిస్తుంది. నా ఉద్దేశంలో ఇదే దేవుడు. దేవుడా, నా కొడక, ఈ తీర్థంలో ఉన్న మజా ఏంటో చూడు. ఇది సర్వ మానసిక రోగ నివారణ. చచ్చేలోపు ఒక మంచి పనైనా చేస్తావు. తాగు, తాగు నా కొడక. స్వర్గంలో నట్టుంది. అయ్యో నాన్నా, నాన్నా ఏమైంది? నాన్నా ఏమైంది? ఆ నేనగాడు నా చేత తీర్థం నాయించాడు. అందరికీ తీర్థం ఇచ్చే నా చేత తీర్థం నాయించాడు. నువ్వు మనిషివేనా? నీకు కొంచెమైనా మానవత్వం ఉందా? పాప మా నాన్న ఏం తప్పు చేశాను? నా చేతలో తాగించా పూజారి డాక్టర్, మీ నాన్న గుళ్ళో గంట కొడుతున్నంత మాత్రాన ఆయన ఏమైనా దేవలోకం నుంచి ఊడిపడ్డాడనుకుంటున్నావా? ఆయన ఒక్కడే మంచోడు, మేమంతా చెట్టాళ్ళం. ఏయ్, నే చెట్టాన్ని, లోఫర్ని, తొట్టిని, పాపని, వర్స్ట్ నా కొడుకుని. అయితే ఏంటి, ఏయ్, నువ్వేమన్నా మంచిదానివా? నువ్వు ఇంతవరకు ఏ చెట్ట పని చేయలేదా? రైట్, చూడు, ఈ వినాయకుడిని తాకి ప్రమాణం చేసి చెప్పు నేను ఏ తప్పు చేయలేదని నీ కాళ్ళకు మొక్కుతాను. చెయ్యి, ప్రమాణం చెయ్యి. పవర్ఫుల్ పవర్ఫుల్ వినాయకుడైనా ఎగతాళనుకుని ప్రమాణం చేసావో కాళ్ళు చేతులు పడిపోతాయి. ప్రమాణం చెయ్యి. ఇలా చూడు, నా మనసులో అటువంటి ఆలోచన వచ్చిండొచ్చు, కానీ నాకు తెలిసి నేనే తప్పు చేయలేదు. ఈ వినాయకుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేనే తప్పు చేయలేదు, చేయలేదు. వారే వా మేరీ లడికి, నీలాంటి వాళ్ళు ఇంకా ఈ దేశంలో ఉన్నారా? నీ పాదాలు జెరాక్స్ కాపీ చేసి రోజు ముక్కట్ల పూజ చేసుకుంటారు. ఈ వయసులో నువ్వు తప్పు చేయలేదని చూడు. యు ఆర్ గ్రేట్. ఒకసారి ఒకసారి కాలబెట్టు, తలబెట్టుకో, తలబెట్టుకో ప్లీజ్. ఒకసారి 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 ఒకే ఒకసారి తలబెట్టుకో, తలబెట్టుకో ప్లీజ్. ఇంకా దాపరికం ఎందుకు? గుళ్ళు అందరూ చూస్తుండగా ఆడు నా చేత మందు కొట్టించాడు. నో సీక్రెట్ తీసి. షట్ అప్. హూ ఈజ్ ఫాదర్? ఆ భగవంతుడే పిచ్చి మంత్రాలతో మోసం చేస్తున్నావా అని నాన్న అంటావు? నాన్న తప్పా? చూడు చూడు ఈ గెటప్. ఎందుకో తెలుసా? నీకోసం, నీకోసమే. పేద పూజారి కూతురని జాలిపడి ఎవడైనా వచ్చి
కట్నం తీసుకోకుండా నిన్ను పెళ్లి చేసుకుంటాడని, నా నెత్తి మీద నా బరువు దించుకుందామని. నాకు నువ్వు పుట్టే బదులు మా పిల్లాడు పుట్టుంటే నేను సూట్ వేసుకుని విస్కీ బాటిల్ చేత పట్టుకుని చెమ్మంటూ జల్సా చేసిండేవాడిని. అసలు కర్మ నాకు నువ్వుడి పడ్డావు. ఆ దేవుడే నాకు బుద్ధి పుట్టించాడు. ఆ ఋషులు తప్పు చేయలేదా? చేశారు. ఋగ్వేద కాలంలోనే సోమపానం అంటూ తెగుతారు చిన్నపిల్లవి. చూసావా, చూసావా మన తీర్థం మహిమ, నిజ స్వరూపం తెలిసిందా? అందుకే ప్రతి వాళ్ళు తాగాలనేది. నాకు తాగుతుంటే అనిపిస్తుంది, మన దేశంలో అందరూ తాగి తందరాలాడుతూ హాయిగా ఐకమత్యంతో ఉంటే ఎంత బాగుంటుందో అని. అప్పుడు మత కలహాలుంటావు, హత్య రాజకీయాలుంటావు, తీవ్రవాదాలుంటావు. తాగి మత్తులో ఉన్నవాడికి ఏ స్వార్థమో ఉండదు. అదే జరిగితే ఎలా ఉంటుంది ఈ దేశం? ఏ, నేను గనక ఈ దేశానికి పిఎంనైతే ఐఎంఎఫ్ నుంచి కావాల్సినంత డబ్బు అప్పు తీసుకొచ్చి మన దేశంలో పల్లె పట్నం అన్న తేడా లేకుండా ఇంటింటికి మందు సప్లై చేసేవాణ్ణి. జన్మనిచ్చిన మా అమ్మ నాన్న ఏ దుర్ముహూర్తంలో నన్ను కన్నారో నాకు తెలియదు, కానీ దీనికి దీనికి మధ్య ఒక ఫిల్టర్ ఉంటుంది, అది లేకుండా నేను పుట్టేశాను. అందుకే గుడ్డెల్లో ఉన్నదంతా అలాగే బయటకు వస్తుంది, అక్కడ ఉండేదంతా నిజం. పాపం మీ నాన్న తీర్థం తాగి లోపల నిజాన్ని కక్కేశాడు, అందుకే నీ కోపం వచ్చింది. నిజం వెంటే అందరికీ కోపం వస్తుంది, ఏడుపు వస్తుంది. నేను నిజం చెప్తాను గనకనే ఊళ్ళో వాళ్ళందరికీ నేనంటే కోపం. నాకు ఫిల్టర్ లేదు గనక నిజమే చెప్తాను. చూడు, నువ్వు పిల్లవి, చిన్న పిల్లవి, నీకింకా ఈ ప్రపంచం గురించి సరిగ్గా తెలీదు. ఈ కూలింగ్ గ్లాస్ పెట్టుకుని బయటకెళ్ళి ఒక్కసారి చూడు, నిజమైన ప్రపంచం ఏమిటో తెలుస్తుంది. చూడు డార్లింగ్, వాళ్ళు ఒట్టి చూపులతోనే ప్రేమించుకుంటున్నారు. ఇలా అడిగి అడిగి లాభం లేదు, కానీ మనం ఓ పని చేద్దాం. వాలి సినిమాలో మన ఇద్దరు ఇష్టం మీద చేసుకుందాం. నేను చెప్తానుగా, మీ బావకు మాత్రం ఈ విషయం తెలియకూడదు. నీకు లైన్ వేసేదే వాడు. దేనికి నేను దగ్గరగా వస్తుంటే నువ్వు దూరంగా వెళ్తున్నావు? నేను నువ్వు దగ్గరగా ఉండకూడదని, నువ్వు అక్కడే కూర్చోవాలని. లవ్ చేయి, లవ్ చేయి. దూరంగా ఉండి ఎలా లవ్ చేయను? ఓసారి చెప్తే అర్థం చేసుకోవేంటి? పర్వాలేదు, అక్కడే కూర్చొని లవ్ చేయి, లవ్ చేయి. నువ్వు అక్కడ, నేను ఇక్కడ, ఎలా లవ్ చేయను? అటు చూడు, వాళ్ళు ఎలా లవ్ చేసుకుంటున్నారో. ఓహో, నీకు అలాంటి లవ్ కావాలా? అది లవ్ కాదు, టీటీ. నువ్వు లవ్ చేయి అంటానికి బదులు టీటీ చేయి అంటే నేను రెడీ అని ఉండేవాడిని. టీటీ అంటే తీట తీర్చుకోవటం అని. కూల్ డౌన్, కూల్ డౌన్. నేను చెప్పింది వినే ఇంత టెన్షన్ అయ్యో, అదే నిజంగా జరుగుంటే అలా చేయబట్టావా? అచ్చుడు, ఆ నా కొడుకుల్ని వాడు చేస్తున్నది లవ్ అనుకుంటావా? ఎలా వాటేసుకుని పొలాడుతున్నారో చూడు. సిగ్గులేని నా కొడుకులు, కాస్త గులబుడితే చాలు చిత్తకార్తి కుక్కల జాలాబిత్తుడు చోటు దొరికితే ఎక్కడైనా లవ్ చేసుకుంటారు. లవ్ పార్కుల్లో అయితే ఊరపందులా పొలాడుతారు, మారుతీ 800లో అయితే ఇరుక్కుని మరీ లవ్ చేసుకుంటారు. నా కొడుకులు లవ్ అంట లవ్. చూడు, దానికి పవిత్రమైన లవ్ అని పేరు పెడతారు ఈ తిరుగుబతులు. నేను ఇలాంటి లవ్లు బోలెడు చూశాను, 500కి, 300కి, 5 నిమిషాలు, 3 నిమిషాలు లవ్లు 100లు చూశాను. దాన్ని లవ్ అనరు. చూడు, నేను నిన్ను లవ్ చేస్తున్నది ఇంగ్లీష్ స్టైల్ లవ్ కాదు, స్వచ్ఛమైన అనురాగం, ప్రేమ. అవును, ప్రేమే జీవిత సర్వస్వం. చూడు, మనసు స్పందిస్తే పుట్టేది ప్రేమ, మనిషిని దిగజార్చేది కామం, ప్రేమ కాదు. నువ్వు ఫ్రాంక్ గా చెప్పు, నీకు దిగజారే ప్రేమ కావాలంటే నేను రెడీ, ఇక్కడ ఏ క్షణమే రెడీ. కావాలా నీకు? అయ్యో, దగ్గరగా కూర్చుందా ఉన్నాను తప్ప, వాళ్ళు లవ్ చేసుకోవడం చూడన్నాను తప్ప, అందుకని నువ్వు నాకు ఇంతసేపు లెక్చరిస్తావా? నేనేమన్నా ఎల్కేజీ చదివే స్టూడెంట్ అనుకున్నావా? ఇవన్నీ నాకు తెలుసు, నువ్వు నన్నేం ప్రేమించట్లేదు, ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నావు అంతే.
నేను నిన్ను ప్రేమించట్లేదంటావా? నిన్ను ప్రేమిస్తున్నట్టు ప్రూవ్ చేయమంటావా? చేస్తావా? చెయ్యి. ఎలా ప్రూవ్ చేస్తావా? చెయ్యి. తిరుగు, అటు తిరుగు, ఆ వైపు తిరుగు. అయ్యో, అతను కత్తో పడుకుని చచ్చిపోయిందా? అయ్యో, చావలేదండి. 2 నెలలు హాస్పిటల్లో ఉన్నాడు. అప్పుడే మా మధ్య లవ్ పెరిగింది. నీ లవ్ కోసం కత్తితో పొడుచుకున్నాడు అంటున్నావు. నువ్వేమో అర్ధరాత్రి అతన్ని వెతుక్కుంటూ వచ్చినావు. అంత ఇదిగా మీరు లవ్ చేసుకున్నారు కదా, ఇంకా ఏంది ప్రాబ్లం? షాదీ చేసుకున్నానారా? ఎవరిదమ్మా ఇన్విటేషన్? తను ఆ కీర్తిని పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నాడు. నేనుగాడు కీర్తి, ఆ కీర్తి వెంటబడిండు. ఇదేమవుతో, ఆడేమవుతాడో. కీర్త ఎవరన్నా? కీర్తి ఏంట్రా సర్రన్ రాకెట్లా వచ్చావు? ఈడే నా కొడుకు. ఈడు ముందు టైసన్ అట్టేటోళ్ళు కూడా బలాదూర్ బలాదూరే. అయ్యో, నాదిష్టే తగులుద్ది. అబ్బా, నన్ను పొగట్టం అలా ఉంచి చెప్పేది విను. ఏంట్రా అదే? చెవిలేవు. అమ్మా, వాడినమ్మా వీడు. అమ్మా అమ్మా, ప్లీజ్ అమ్మా, ఇంకోసారి ఇలా చేయనమ్మా. అమ్మా, ఇవ్వద్దమ్మా, ఇవ్వద్దమ్మా. అయ్యయ్యో, మీరంతా పనిచేశారమ్మా. వాడిని నేను విచారణ చేసేవాడిని, తొందరపడి అనవసరంగా చంపేశారు. ఆపవై నీ వాగుడు. నువ్వు విచారణ చేసే లొగతానని వీడు లేపుకుపోయేవాడు. కీర్తిని చేసుకుపోయేవాడిని నేను. వీడు తనని కిడ్నాప్ చేయాలని ప్రయత్నించాడు. అప్పుడు మీరేం చేశారు? మీ డిపార్ట్మెంట్ ఏంపికింది? గాడిదలు కాస్తుందా? ఇన్స్పెక్టర్, మా కీర్తి మీద కన్నేసిన వాళ్ళందరికీ ఇదే గతి పట్టుద్దని ఊళ్ళో అందరికీ తెలియాలి. అర్థమైందా? తీసుకెళ్ళేసావా? తీసుకోరా. నువ్వే ఈ చంపేశావు. ఈయన తీసుకెళ్ళవా? ఇన్స్పెక్టర్ తీసుకెళ్ళు. కీర్తి కళ్ళ ముందు వీడిని చంపుటి ఎంత బాగుండేదమ్మా. కీర్తి రగత సూతే తట్టుకోలేదురా. నువ్వే తనకి జరిగిందంతా అందంగా చెప్పు. అవును, కీర్తి ఎక్కడ ఉంది? ఆలోచిస్తున్నా. ఆ కీర్తి గురించే ఆలోచిస్తున్నాను. కీర్తే గనక నాకు శాశ్వతంగా దక్కితే పెరిగే నా అంతస్తు గురించి, జీవితంలో అనుభవించబోయే సుఖాల గురించి ఆలోచిస్తున్నాను. ఎందుకు, ఏమైంది? నీ ప్రేడుస్తున్నావు? చూడు, నేను కీర్తిని పెళ్లి చేసుకుని తీరుతాను, కానీ తన్ని లవ్ చేయను. నేను తన్ని ద్వేషిస్తున్నాను. నేను లవ్ చేస్తున్నది నిన్నే. నీకేమైనా పిచ్చి కిచ్చి పట్టిందా? నువ్వు నన్ను ప్రేమిస్తూ దాన్ని పెళ్లి చేసుకుంటావా? ఏ, ఎందుకు చేసుకోకూడదు? నా ఉద్దేశంలో ప్రేమ వేరు, పెళ్లి వేరు. ప్రేమించుకున్న వాళ్ళంతా పెళ్లి చేసుకోవాలని లేదు, పెళ్లైన వాళ్ళంతా ప్రేమించుకోవాలని లేదు. చూడు, నేను ఇంతవరకు అబద్ధం వాడలేదు. నువ్వెవరి మీద ప్రమాణం చేయమంటావో చెప్పు, చేస్తాను. నేను నిన్నే ప్రేమిస్తున్నాను. ఉన్న నిజం చెప్పాలంటే, నా జీవితంలో ఆ కీర్తిని ద్వేషించినట్టు మరెవరిని ద్వేషించలేదు. ఐ హేట్ హర్. అయినా కీర్తిని వదిలిపెట్టను, తన్ని పెళ్లి చేసుకుని తీరుతాను. ఎందుకు అంత ద్వేషించేవాడు? ఎందుకు పెళ్లి చేసుకోవటం? ఎందుకంటే మనసుని మరో మనిషి రెచ్చగొడితే కోరిక కలుగుతుంది. గుండెల్లోని ఆ కోరిక అవమానించబడితే ద్వేషం పెరుగుతుంది. నేను నేనుగా నా జీవితం అనే ప్రపంచంలో రారాజులా ఉన్నాను. అలాంటి నన్ను ఓ పెద్ద మనిషి వచ్చి నన్ను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లాడు.
నమస్తే సార్. సార్ సూపర్ సార్, ఎలాంటి బిల్డింగ్ కట్టారు సార్? సార్ గేట్ సార్, మీరు నిజంగా గ్రేట్. గేట్ కీపరా? మైసూర్ మహారాజా గెటప్ లో గేట్ కీపర్ పనిచేస్తారా నా కొడక? అది కాదు గురు, చేసేది గేట్ కీపర్ ఉద్యోగం. ఆ నా కొడుకు ఎందుకు మహారాజా డ్రెస్? నువ్వు మాట్లాడకుండా నాతోరా. ఆహా, ఏం లైట్స్ గురు, ఫిగర్స్ అదుర్సు. ముందు వస్తారే మాడికొస్తానా? అయ్యో, వాళ్ళు గొప్పంటి పిల్లలు, అలాంటి వాళ్ళు కాదు. ఫోర్. అయ్యో, గొప్పంటి పిల్లలైతే ఉప్పుగారం తింటారా? వాళ్ళ కోరికలు ఉండవా? ఏంటి గురు నువ్వు? తింటారు, కానీ నీలాంటి వాళ్ళతో కాదు. మాట్లాడుకుంటారా? హలో, నమస్తే. నమస్తే. ఓ హో, ఏంటి గురు, ఇండియాలో ఉన్నావా ఫారిన్కి వచ్చావా? బాగుంది గురు, ఇక్కడ వీళ్ళు పట్టపగలే నీ లైట్ లేసి ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ జనం కరెంట్ లేదో కరెంట్ లేదో అని అల్లాడి చేస్తున్నారు. అటు చూడు, తనే కీర్తి, కోట్లాస్తికి వరుసరాలు. హలో, వెరీ నైస్ మీటింగ్ యూ. థాంక్ యూ. సేమ్ టు యూ. హలో ఎవరీబడీ, హై, హోప్ యు ఎంజాయింగ్ ది పార్టీ. యా, కమ్ ఆన్, హావ్ ఎ గుడ్ టైం. యా, ష్యూర్. హై, హౌ అబౌట్ యు? ఏంటి కలలు కంటున్నావా? ఏయ్, ప్రపంచం తల్లకిందులైనా ఈ రోజు రాత్రి దాన్ని అనుభవించాలి. 10,000 రూపాయలు అప్పు తెచ్చైనా దాని మొహం మీద పారేస్తాను. అది వస్తుంది, అడుగుస్తానుండు. ఏంటి, ఎందుకు నవ్వుతున్నావు? చూడు, నిమిషానికి 1,00,000 రూపాయలు ఇచ్చినా నీ వంక కన్నెత్తి చూడదు. తన బెడ్రూమ్ నీకు తెలుసా? ఈ ఆస్తి అందరికీ ఏకైక వరసరాలు. తన ఒకరోజు ఇన్కమ్ కోటాను కోట్లు అయినా తన ఆస్తిని తను అమ్మే హక్కు లేదు. ఒకవేళ తను గనక చచ్చిపోతే ఆస్తి ఎవరికి దక్కదు. అలా విల్లు రాయించాడు వాళ్ళ నాన్న. అయితే తన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడో వాడు ఈ ఆస్తిని ఎంజాయ్ చేయొచ్చు. అందుకే ఎంతో మంది తన కోసం పడిగబులు కాస్తుంటారు. కానీ తను మాత్రం మహాకిలాడే, ఎవరి చేతికి చెక్కకుండా తప్పించుకుంటోంది. తన చుట్టూ తిరిగే మగాళ్ళందరినీ ఆట వస్తువులు ఇచ్చేసి ఆడుకుంటోంది. అదా సంగతి నేనెవరో తెలుసుగా? నేను మనసు పెడితే 2 నిమిషాల్లో అది నా బెడ్ మీద ఉంటుంది. నువ్వు నిజంగా మగాడు అయితే ముందెళ్ళి ఆ పంచేయి, నీ కాళ్ళకు 1,000 సార్లు మొక్కుతాను. నాతోనే నువ్వు సవాల్ చేస్తున్నావా? నీ కళ్ళ ముందే దాన్ని ఎత్తుకొస్తాను. కీర్తి, ఇవాళ రాత్రి నిన్ను అనుభవించాలి. నీ ఫిగర్ చూసి నా తల తిరిగిపోయింది. ఏయ్, నీకెన్ని లక్షలు కావాలో అడుగు, నీ కాళ్ళ ముందు పడేస్తాను. ఓకే, ఇవాళ రాత్రి నిన్ను అనుభవించాలి. కమ్ ఆన్. నేను చూసావుగా ఈ కొత్త ప్రపంచాన్ని, అర్థమైందా? ఏదో నువ్వు ఒక చిన్న వీధిరోడివి. నువ్వు చూసుండవు పులులు సింహాలు ఉన్న అడవిని. గుడికొచ్చే ఆడాలని ముసలాలని అదిరించి బెదిరించి బతకడం తప్ప నీకింకేమీ తెలియదు. అదే పెద్ద పౌరుషం అనుకుంటున్నా. నువ్వు కీర్తిని దక్కించుకుని మగాణని నిరూపించుకో, లేదా ఓడనను. నన్ను ఒక్క రాత్రికి మాత్రమే వస్తావని అడిగాను, ఇప్పుడు డిసైడ్ చేసి చెప్తున్నాను. అది అన్ని రాత్రులు నాతోనే ఉండాలి. దాన్ని వదిలిపెట్టను, దాన్ని నేను పెళ్లి చేసుకుని తీర్తాను. అది అనుభవిస్తున్న సుఖాలు భోగాలు నేను అనుభవిస్తాను, దాన్ని పెళ్లి చేసుకుని తీర్తాను. కాకాని కృష్ణాచారి. చూడు, నాకు కీర్తికి పెళ్లి, మర్చిపోకుండా రావాలి, లేదా పైన కింద కోసి పరస్తాను. ఏంటి, తీసుకో తీసుకో, అక్షంతలు తీసుకో, బంధుమిత్రులు సపరివారిగా రావాలి. హాయిగా ఉన్నారా? నీ పేరేంటి? మాధవయ్య. పేరు రాయ్.
నాకు కీర్తికి పెళ్లి, మర్చిపోకుండా రావాలి ఓకే? మర్చిపోయావో మంటరైపోతావు. ఇవి అక్షతలు ఇవ్వు, తీసుకో. ఇంటి పక్కన కూడా తీసుకురా. ప్రజెంటేషన్ మర్చిపోకండి. ఏంటండి పేరు? ఏంటి పేరు? రాయ్, చూడు, నీ ఫ్రెండ్స్ ని, ఫ్యామిలీస్ ని, ఫాదర్స్ ని, మదర్స్ ని అందరిని తీసుకున్నా పెళ్లికి ఓకే? రామా రా, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళా? ఏదో విషయం విన్నాను. అదే కీర్తి, నిన్ను కిడ్నాప్ చేయడానికి ట్రై చేశాడు చూడు, వాళ్ళ అమ్మ నరిగి అవతల పారేసింది. నేననేది అది కాదు, ఎవడో నా ఫోటో ప్రింట్ చేసి వెడ్డింగ్ కార్డ్స్ పంచిపెట్టాడు. ఈడే అందరిని కొట్టి గొడవ చేసి నిన్ను పెళ్లి చేసుకుంటానని శుభలేఖలు వేయించాడు. వాడికి ఎంత ధైర్యం? కీర్తి, నువ్వేం భయపడదు, వాడొట్టి మురిగే కుక్క కీర్తి, వాడు నూరు నేను మూయిస్తాను. I'm really fed up with this. Shit. మీ నాన్న ఇల్లు రాసిపోయినప్పటి నుంచి అందరికి నిన్ను పెళ్లి చేసుకుని కోటాను కోట్ల ఆస్తిని కొట్టేయాలని ఆశ. నా ఆశ ఏమిటో ఎవరికి అక్కర్లేదు. ఏమిటి నీ ఆశ? జీవితాంతో నీ ఇల్లాలుగా నీతో కలిసి బతకాలని ఆశ. కానీ ఏంటమ్మా కానీ? నువ్వేం దిగులు పడకు, ఆ నా కొడుకు ఆట నేను కట్టిస్తానమ్మా. చూడు మంగమ్మ, ఈసారి వాణ్ణి ఏం చేస్తావో ఏమో నాకు తెలీదు. లైఫ్ లో ఇంకే మగాడు నా వంక కన్నెత్తి చూడకూడదు. గురు, ఆ మంగమ్మ దాని ముఠాతో వచ్చి మీ ఇంటి మీద దాడి చేస్తుంది. నన్ను చంపేసేవాళ్ళే, నేను తప్పించుకొని వచ్చేసాను. చెప్పండి రా, వాడి ప్రాణాలతో ఉండాలని చెప్పండి, వాడి చావు రాజ్యతో రాసిందని చెప్పండి. ఏంట్రా లాఫంగి నా కొడక, నువ్వేమైనా దాదా అనుకుంటున్నావా? తప్పకుండా నువ్వు ఇక్కడికి వస్తావని నాకు తెలుసు, అందుకేనా నేను ఎదురు చూస్తున్నా. మహమ్మారి, నీకు బాగుంటేది నా మీదే, నన్ను ఏం కావాలన్నా చేసుకో, కానీ అమ్మాయిని మాత్రం వదిలిపెట్టు. ఏంట్రా నా ఎదురుగా నిలిచిని మాట్లాడే ధైర్యం వచ్చిందా నీకు? మా కోడలి కీర్తి నీకు కావాలా? దాన్ని నువ్వు పెళ్ళాడతావా? కీర్తి ఎవడ పెట్టి సొత్తు కాదు, నువ్వెవరో నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో నాకు అంతా తెలుసు. కీర్తి చిన్న వయసులో వాళ్ళింటికి పరిమర్శలా వచ్చి నువ్వు, వాళ్ళమ్మ నాన్న యాక్సిడెంట్ లో చనిపోయాక తన్ని చూసుకోవడానికి గాడియన్ అయ్యో, ఇవాళ నీ కొడుక్కిచ్చి పెళ్లి చేసి కీర్తి ఆస్తంత కాదేయాలని చూస్తున్నావు. Yeah!
ఏమైంది నీకు? ఎందుకు ఆ పని చేసావు నువ్వు? స్వాతి, ఏంటే నాటకాలు ఆడుతున్నావు నువ్వు? నువ్వు ఏడితే ఆ నొదులు పెడతాను అనుకుంటావా? నేను నాటకం కాదు, నిజమే చెప్తున్నాను. పన్నోదులు పెట్టండి, కావాలంటే నన్ను ఏమైనా చెయ్యండి. ఇంకోసారి వది కొట్టారు, నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను. స్వాతి, స్వాతి, ఏమిటిదంతా? ఈడేనమ్మా ఈడే, నిన్ను పెళ్లి చేసుకుంటానని ఇన్విటేషన్ కార్డు లేచింది ఈ నా కొడుకే. దయచేసి వాడిని వదిలిపెట్టండి, వదిలిపెట్టండి. అయ్యింది, ఏదో అయ్యింది, వదిలిపెట్టండి. అది కాదు కీర్తి, వీళ్ళని వదిలేయకూడదు, ఇది మన ప్రెస్టేజ్ ఇష్యూ. షట్ అప్, నేను చెప్పింది చేయండి, వాళ్ళని వదిలిపెట్టండి. కీర్తి, నిన్ను వదిలిపెట్టను, నేను నిన్ను పెళ్లి చేసుకుని తీరుతా. వెళ్ళని, వాడేం చేస్తాడో నేను చూస్తాను. ఏ, వాడితో వెళ్తోంది, అదెవరు? వాడి భార్య. రతి, నువ్వా? ఇక్కడి నుంచి ఉన్నావే, కిటికీలను చూస్తున్నావేంటి? లోపలికి రావచ్చుగా, రా, నీకు నా భార్యని పరిచయం చేస్తాను. రా, నిన్ను చూస్తే సంతోషిస్తుంది. చూడు, ఇవిడే, షీజ్ మై వైఫ్. ఏయ్, నీకు నేను చెప్తుంటానే నా లవర్ లవర్ అని, తనే నా లవర్. ఎలా ఉంది? లవ్ చేయడానికి కరెక్ట్ పర్సనాలిటీ, కరెక్ట్ వయసు, కరెక్ట్ చాయిస్ నాకు. అవునా రతి? యాక్చువల్గా నేను నిన్నెంత లవ్ చేస్తున్నానో నాకన్నా ఎక్కువగా తను నిన్ను లవ్ చేస్తోంది. ఎప్పుడు చూసినా ఇద్దరు నీ గురించే మాట్లాడుకుంటూ ఉంటాం కదా. అదేంటో కాని రతి, ప్రతిసారి నా భార్య గురించి నీతో చెప్పాలి చెప్పాలి అని అనుకుంటూనే ఉంటాను. కానీ నిన్ను చూడగానే నేను నీ జాస్లో పడిపోయి తన సంగతే మర్చిపోతున్నాను. చాలా మంచిది, చాలా మంచిది. ఏ, ఒక నిమిషం, మా ఆవిడ కాఫీ టీ బ్రహ్మాండంగా పెడుతుంది, తాగేసి వెళ్దాం. ఉండు, విషయం విషయం ఉందా? అదే మాట్రతి, మాట్లాడుకుంటారా? వస్తాను. ఎంతమంది కచ్చరా నా కొడుకులు ఇంట్లో పెళ్ళాన్ని పెట్టుకుని బయట సెటప్ చేసుకోవడం లేదు, ఎంతమంది కంత్రి ఆడవాళ్ళు మొగుడు పక్కలో పడుకుని పరాయి వాడిని మనసులో తలుచుకోవడం లేదు. రూమ్ లో ఉన్న గోడలకి మంచాలకి చూడటానికి కళ్ళుంటే, మాట్లాడడానికి నోళ్లుంటే, రోజుకో ఓల్డ్ వార్ జరుగుండేది ఈ ప్రపంచంలో. ప్రతి ఒక్కరూ రంగులు మార్చే ఊసర విల్లులే, ఊసర విల్లులు. వాళ్ళెవరు చెప్పరు, నేను చెప్తున్నాను తప్ప. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా భార్య గురించి నీకు ఏమాత్రం తెలిసినా నువ్వు ఇలా మాట్లాడేదానివి కాదు. తను ఎవరో నీకు తెలుసా? ఇద్దరు ఎలా కలుసుకున్నావో తెలుసా? వస్తావా? రేట్ ఎంత? 15,000. 15,000? ఏయ్, నువ్వేమన్నా టైటానిక్ హీరోయిన్ అనుకుంటున్నావా? నేను అనవసరంగా టైం వేస్ట్ చేసేవాడిని కాదు, కాస్త చూసి చెప్పు నీ రేట్ ఎంతో. 15,000 ఒక పైసా కూడా తగ్గించను. ఏయ్, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావా? ఇట్లాంటి ఎవరాళ్ళు నా కొత్త అనుకుంటున్నావా? నాకు కొత్త, అందుకే అడుగుతున్నాను, 15,000 కావాలని. ఎందుకు? ఫ్రెష్ అయితే రేట్ ఎక్కువ కదా, ఇదే ఫస్ట్ టైం, అందుకు.
ఫ్రెష్ అంటే రేట్ ఎక్కువే, కానీ ఇంత డిఫరెన్స్ ఉండకూడదు. ఇది శరీరం రేటు మాత్రమే కాదు, శీలానికి కలిపి చెప్తున్నాను. ఇష్టమైతే రా. ఓయ్, నేను ఎప్పుడు ముందడుగేసేవాడిని కానీ వెనకడుగేసేవాడిని కాదు. రేట్ ఎంత? ఐదు నిమిషాల పనికి ఎక్కడైతే ఏంటి అచ్చుడు, అక్కడ బాగుంది, రాడు వెళ్దాం. ఓపెనింగ్ సెరమనీ లైఫ్ లాంగ్ గుర్తుండేట్టు చేస్తా. ఓహో, మూన్ లైట్, ఏసీ వెదర్, ఇదే మనకి 5-స్టార్ హోటల్. బ్రహ్మాండంగా ఉంది. ఇక టైం వేస్ట్ చేయకూడదు, రా పడుకో. ఆహా, సూపర్. ఏంటి పైకి చూస్తున్నా? నక్షత్రాలు ఎక్కడుతున్నాను. నక్షత్రాలు ఎక్కడుతున్నావా? ఏయ్, నక్షత్రాలు ఎక్కడానిక నీకు నేను 15,000 ఇచ్చింది. నువ్వు 15,000 ఇచ్చింది ఈ శరీరానికి ప్లస్ శీలానికి, నా మనసు కాదు. అయ్యో, నీ మనసుకు వేరే రేటు ఉందా? ఏయ్ చూడు, నేను ఏ పని చేసినా 100% సాటిస్ఫాక్షన్ ఉండాలి, లేకపోతే అసలు చేయనే చేయను. నీ మనసు రేట్ ఎంతో కూడా అడుగు, పాడేస్తాను. నువ్వు 1,00,000 ఇచ్చినా అది నీకు దక్కదు. అయ్యో, ఇదెక్కడ తింగర బుచ్చురా, దేవుడా, అర్ధరాత్రి నాకు వచ్చి తగులుకుంది. త్వరగా నువ్వు నీ పని చూసుకుని వెళ్ళు. పడుకో. ఇవాళ నీ సంగతి ఏమిటో తెలుస్తాను. నా డబ్బు నాకు ఇవే. మొహం పచ్చరావు దేవనుకున్నావు, తీ డబ్బు. ఏదో సరుకు ఫ్రెష్ ఫస్ట్ ఛాన్స్ నాకే దొరికింది కదా అని 15,000 ఇచ్చాను. ఇప్పుడు పార్ట్కో రేట్ చెప్తావా? దీని మనసుకి రేటు సెపరేట్ అంట, సెపరేట్. నీ ఒక్కదానికే మనసు వేరు శీల మేరగా ఉందనుకుంటే ఈ పనికి ఎందుకు వచ్చావే? నాలుగు కంపంలో పాచి పని చేసుకుంటూ ఆ రెండు నీ దగ్గర ఉంచుకోవాల్సింది. పక్కలోకి వచ్చి పార్ట్కో రేట్ చెప్తోంది. అలా నాలుగేళ్లలో పాచి పని చేసుకుని బతికే స్థితిలోనే ఒక ఆడదుంటే నేనెందుకు రోడ్డు మీదకి వస్తాను? నేనెందుకు 15,000 నా శరీరాన్ని శీలా నమ్ముకుంటాను చెప్పు. ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా ఒక ఆడదాని శరీరంలో అందాలను చూస్తున్నారే కానీ మనసు ఎవరు చూడలేదు. ఎవరు చూస్తున్నారు ఆలోచించు. నీలాంటి గడప దాటిన ఆడదానికి మనసు ఉంటేనే కదా చూడటానికి. అవును, ఎలా ఉంటుంది? వయసు వచ్చిన తర్వాత నిరుపేద ఆడది ఏం కోరుకుంటుందో తెలుసా? చక్కని కుర్రాన్ని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలని. కానీ ఆ అదృష్టం ఎంత మందికి ఉంటుంది? జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఆడపిల్ల వయసుకు రాగానే భారం అనుకుంటారు. ఎవరినో తెచ్చి వాడి చేత తాళి కట్టించి వెంటనే ఇంట్లోంచి గెంటేస్తారు, వాళ్ళ బరువు దించేసుకుంటారు. ఆ ఆడపిల్ల కన్న కలలు కలలైపోతాయి. ఆ మనసులో నిరాశ చోటు చేసుకుంటుంది. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి నాకు పెళ్లి చేసే స్థితి స్తోమత లేదు. నా కాళ్ళ మీద నేను నిలబడాలంటే పని దొరకాలి. ఒకవేళ దొరికినా డే డ్యూటీ కాదు, బాస్ నైట్ డ్యూటీ కూడా ఒప్పుకోవాలి. ఆ డే డ్యూటీ సంపాదనకే నైట్ డ్యూటీ ఫ్రీగా చేసే బదులు ఒట్టి నైట్ డ్యూటీ మాత్రమే చేస్తే చాలనుకున్నాను. తప్ప తప్పులన్నీ ఈ మనసుకే. ఈ పొట్టకవే అక్కర్లేదు. ఏదో పనిచేసి నాకన్నం పెట్టు అంటుంది ఈ పొట్ట. రోజు బతికి చచ్చేదానికన్నా ఒకేసారి చచ్చబతుందామని వచ్చేసాను. నైట్ డ్యూటీ చేయాలంటే నీ మనసులో ఎలాంటి ఆలోచనలు రానియకుండా గుండెలు రాయి చేసుకోవాలి. షోకేస్ లో ఉన్న బొమ్మవి కావాలి. బెడ్ మీద స్టేట్ అవార్డులు తీసుకున్న పెద్ద ఆర్టిస్టువి కావాలి. అప్పుడే నీకు రేటు రేట్ ఎక్కువ పలికేది. నీకు ఈ ప్రపంచం సూట్ అవ్వదు కానీ ఇవాళకి నువ్వు ఇంటికెళ్ళు, నేను నీకేదైనా మంచి పని చూసి పెడతాను. వెళ్ళు. ఏం పని చూసి పెడతావు? ఏదో పని. నాకు టెంపరీ పని వద్దు, పర్మనెంట్ పని ఏదైనా చూసి పెట్టగలవా? పర్మనెంట్ పని? అవును, పొద్దున్నే లేస్తాను, బాకిల్ చిమ్మి ముక్కేస్తాను, బట్టలవి ఉతుకుతాను, టిఫిన్ పెడతాను. నువ్వు డ్యూటీకి వెళ్తుంటే నేను నవ్వుతూ నీకు ఎదురొస్తాను. మధ్యాహ్నం వంట చేస్తాను. సాయంత్రం నువ్వు డ్యూటీ నుంచి ఇంటికి ఎప్పుడొస్తావా అని తలుపు దగ్గర ఎదురు చూస్తూ ఉంటాను. రాత్రిలో నీకు ఇష్టమైతే వేసి నవ్వుతాను. నువ్వు కావాలనుకుంటే నీ పిల్లలకి తల్లి నవ్వుతాను. అంటే ఇండైరెక్ట్ గా నేను పెళ్లి చేసుకుని నీకు మొగుడిని కమంటావా? చచ్చా కాదు, నాకు అటువంటి దానిలో నమ్మకమే లేదు. నేను ఊహించే భర్తవి నువ్వు కాదు, కనీసం ఆ ఊహల్లో కూడా నువ్వు లేవు. నా ఉద్దేశంలో భార్య అనేది ఒక పర్మనెంట్ ఉద్యోగం లాంటిది, జీతం లేని ఉద్యోగం అది. ఆ ఉద్యోగం నాకు ఇవ్వమని నేను ఎందుకు అడుగుతున్నానో తెలుసా? ఆ లైసెన్స్ ఉంటే ఈ సమాజంలో ధైర్యంగా తలెత్తుకుని బతకచ్చని. నీకు ఉపయోగపడతాను, నాకెటో ఉపయోగపడుతుంది.
ఆ పర్మనెంట్ చూక నగిస్తావా? ఈ మాటని 90% ఆడవాళ్ళ గుండెల్లో దాచుకుంటారో నువ్వు పైకి చెప్తున్నావు, అంతే తేడా. నాకు కూడా వెనక ముందు ఎవరు లేరు, ఇల్లు వాకిలి లేదు, కానీ నీకోసం నేను ఏదో విధంగా అరేంజ్ చేస్తాను. వెళదామరా. ఈ సమాజం కోసం మేమిద్దరం మొగుడు పెళ్ళాలని చెప్పుకుని బతుకుతున్నాం. ఏది ఏమైనా అది నా పెళ్ళావే. కీర్తిని కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకుంటానంటున్నాను. వాళ్ళ సంగతి నాకు అనవసరం. నన్నేం చేస్తావు? నిన్ను లైఫ్ లాంగ్ ప్రేమిస్తూ ఉంటాను. నిన్ను నిన్ను దారి పోయేవాళ్ళు ఉంటారుగా, వాళ్ళందరినీ కూడా ప్రేమించు. లైఫ్ లాంగ్ ప్రేమిస్తూనే ఉండు. ఐ హేట్ యు, ఐ హేట్ యు. హే హే, ఆ రోజు ఏమడిగావు, ఏమడిగావు చెప్పు. ప్రేమిస్తావా అనేక, ప్రేమిస్తావా అనేక నువ్వు అడిగింది. ఆ రోజు నువ్వు పెళ్లి చేసుకుంటావని అడిగితే నేను అప్పుడే చెప్పుంటావని పెళ్లి చేసుకోను అని. పిచ్చిగా మాట్లాడుతూ ప్రేమించేది పెళ్లి చేసుకోవడానికి, ఎవరు ఊరికే ప్రేమించుకోరు. అంటే ప్రేమించేది పెళ్లికి అంటావా? సరే ప్రేమించేది పెళ్లికి అనుకుందాం. అలాంటప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి ఇద్దరు ప్రేమించుకుంటే వెంటనే వాళ్ళ అమ్మ నాన్నలతో చెప్పి పెళ్లి చేసుకోవాలి. అలా కాకుండా దేనికి 6 నెలలు 7 ఇంగ్లీష్ లో చేసుకోవడం? అది అది ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి. ఆ వంకతో సినిమాల కృషికాలకి తిరగడం, అవసరం తీరక చేతులు దులుపుకోవడం, అంతేరా ప్రేమించేది అర్థం చేసుకోవడానికి? అయితే మరి పెద్దలు కుదిర్చిన సంబంధాలు చేసుకునే వాళ్ళందరికీ అర్థం చేసుకునే అవసరం ఉండదంటావా? లేక అక్కర్లేదంటావా? అంత నాటకం, ఒట్టి నాటకం చూడు. ఈ ప్రేమలో ఏ వయసులో వాళ్ళు ఎలా పడతారో చెప్తాను, జాగ్రత్తగా విను. 16 నుంచి 20 ఏళ్ల వాళ్ళు పొగడ్తలకు లొంగి ప్రేమలో పడతారు. 20 నుంచి 25 ఏళ్ల వాళ్ళు ఆకర్షణకు లొంగి ప్రేమలో పడతారు. 25 ఏళ్లు దాటిన వాళ్ళందరూ అంతస్తులు చూసి ప్రేమలో పడతారు. కానీ నా ప్రేమకి ఏ వయసులో ఏ మార్పు రాదు. నేను నీ పొగడ్తలకు లొంగి ప్రేమించడం లేదు, నీ ఆకర్షణ అంతస్తులు చూసి ప్రేమించడం లేదు. నా సంతోషం కోసం ప్రేమిస్తున్నాను, నా మనసు కోసం ప్రేమిస్తున్నాను. నేను ఇలా ప్రేమిస్తూనే ఉంటాను. నీ తల్లి ఒక్కటిచ్చారంటే పోయి సముద్రంలో పడతావు ఏమనుకున్నావు? ప్రేమంటే తెలియదని ఎందుకు ప్రేమించావే? ఇప్పుడేగా 3 స్టేజెస్ అండ్ 3 ఫేసెస్ ఆఫ్ లవ్ గురించి చెప్పాను, ఇంకా నా లవ్ అర్థం కదా? లవ్ చేస్తానంట లవ్? ఒసే నాది డిఫరెంట్ క్యారెక్టర్ తెలుసుగా, నాతో పెట్టుకున్నావంటే సెంటర్ నుంచి చీరేస్తాను. ప్రేమించుకునేది అర్థం చేసుకోవాలంటావా? నీ తల్లి నన్ను రాళ్ళతో కొడతావా? నేను చూసినా క్రాక్నా ఇవ్వు. నీలాంటి వాళ్ళు మాయనా కొడుకుని నమ్ముతారు, కానీ నాలాంటి మంచి వాళ్ళని నమ్మరే. అసలు నువ్వు అడిగినప్పుడు ఇంగ్లీష్ లో చేసింటే ఓ పని అయిపోయింది. నాకు బుద్ధి లేదు, నేను నా మనసు కోసం లవ్ చేస్తున్నాను. పెక్యులర్ నా కొడుకునిగా. ఇంగ్లీష్ లో ప్రేమించుకుంటున్నారా? ఫార్ట్లు పేల్తాయి. ఎవరై తల్లి, లవ్కి స్పెల్లింగ్ తెలియదు కానీ లవ్ చేసుకుంటున్నారు. లవ్ నీది మంచి మనసు, మంచి దానివి, బాగా నచ్చావు. ఉమా, దిస్ ఇస్ ఫర్ యు. వావ్, దిస్ ఇస్ బ్యూటిఫుల్. హౌ మచ్ ఇస్ దిస్? ఆఫ్టర్ ఆల్ డైమండ్ నెక్లెస్. 10 లక్షలు అంతే. మై గుడ్నెస్ డార్లింగ్, నీ ఇలాంటి బాయ్ ఫ్రెండ్ దొరికినందుకు నేను ఎంతో పుణ్యం చేసుకుని ఉంటాను. ఐ లవ్ యు. Really, I like you. నీ నవ్వు చూసి అమెరికన్ సల్మాన్ ఖాన్ ఇద్దరు సిగ్గుపడాలి. యూ హ్యాండ్సమ్. అవును, ఇదే ఈ ప్రపంచం. డబ్బు ఉన్నవాడు ఏం చేసినా విలువిస్తుంది. నా దగ్గర డబ్బు లేదు, అందుకే నాకు విలువ లేదు. నాకు కీర్తి కావాలి. తను నాకు దక్కితే అన్ని దక్కినట్టే. హెలికాప్టర్ ఏరోప్లేన్ అని పైకి ఎక్కించండి. మహమ్మారి రాక్షసి పనని చూడు ఎలా వచ్చారో. పోలీస్ బందోబస్త్ అందరి మక్కలే కొట్టండి. కమాన్ చార్జ్. సైలెన్స్. ఎవరు మాట్లాడకూడదు, అందరూ గప్చి పది. అర్థమైందా ఇన్స్పెక్టర్? నేను నా కీర్తితో 5 నిమిషాలు పర్సనల్ గా మాట్లాడాలి. ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. వీళ్ళందరినీ తీసుకెళ్లి ఏ గదిలో పెట్టి తాళమయ్యండి. మరి అంత చెప్తున్నాను, తర్వాత తెలుస్తున్నా సంగతి. మరి ఇది
నువ్వు ఎంత గించుకున్నా వాళ్ళెవరు ఇక్కడికి రాలేరే. చూడు నా పవర్ ఏంటో నీకు ఇంకా తెలియదు. మర్యాదగా నేను చెప్పింది విన్నావా? సరే లేదా? ఏం చేస్తావురా నువ్వు? ఏం చేస్తానా? ఏం చేస్తానో రాసుకోండియా, రాసుకోండి రాసుకోండి. మావి ఇంగ్లీషు తెలుగు పేపర్లు సార్, సంస్కృతం పేపర్ కాదు. ఇవాళ సంస్కృతం పేపర్ కే విలువ ఎక్కువ. రాసుకోండి రాసుకోండి. నీకు రియల్ మగాడు కావాలి కదా? నాకంటే రియల్ మగాడు నీకు ఎక్కడ దొరుకుతాడే? నీకు కోట్ల ఆస్తి ఉంటే ఏ నువ్వు లండన్ లో చదువుకుని వస్తే? నువ్వు ఆడదానివి, అందరికీ ఉండేదే నీకు ఉంది. థాంక్స్ సార్. రాసుకో రాసుకోండి. ఓయ్ మర్యాదగా నువ్వు ఈ ప్రశ్నల ముందు నన్ను పెళ్లి చేసుకుంటానని అనౌన్స్ చేసావా? సరే లేదంటే చెప్పవే. నేను కాళ్ళకు వేసుకునే చెప్పుల ఖరీదు చేయవు నువ్వు, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలా? ఓయ్ నువ్వు డబ్బు నాడి కూతురువి కాకుండా ఉంటే నేను వేసుకునే హవాయి చెప్పల్స్ వాల్యూ కూడా నీకు ఉండేది కాదు. మీ నాన్న అందరి నెత్తి మీద చేపెట్టి సంపాదించిన డబ్బు నువ్వు కూర్చొని తింటున్నావు అంతే. మా నాన్నగారు కష్టపడి ఆర్జించిన ఆస్తిరా ఇది. ఆయన నీలాంటి లోఫర్ అయి ఉంటే నీలాగే ఫుట్పాత్ లో ఉండేవారు. అందుకే డార్లింగ్, అందుకే నేను కష్టపడుతుంది. నీ బాబు ఎలా కష్టపడి సంపాదించి పెట్టాడో నేను అలాగే కష్టపడుతున్నాను. ఏమంటారు? దీన్ని పెళ్లి చేసుకోవడానికి నేను ఎంత కష్టపడుతున్నానో తెలుసా? ఆ మహమ్మారి, బ్రహ్మరాక్షసి, పెనుభూతం, పట్టాగతి చేత పట్టుకుని రిస్క్ చేస్తాను సార్. నేను రిస్క్ చేస్తున్నాను, కష్టపడే లోపలికి వచ్చాను. ఇటువంటి నేను దీన్ని పెళ్లి చేసుకునేది దీనికోసం కాదు. నోట్ ఆన్ దిస్ పాయింట్. నాకు కావాల్సింది దీని ఆస్తి, అంతస్తు. రాసుకోండి. ఇటాటాలు ఎంత పదం చూడలేదు. ఇది నాకెందుకు సార్? నాకు కావాల్సింది దీని ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం. ఇదే అనుభవిస్తోందో నేను అలాగే అనుభవించాలి. సిగ్గులేదురా నీకు? ఒక ఆడదాని ఆస్తి కాజేసి బతకాలనుకుంటున్నావు కదూ. ఓయ్ నేనెందుకు సిగ్గుపడాలి? నీ తల్లి, నువ్వే సిగ్గుపడాలి. ఈ దేశంలో ఎంతో మందికి తింటానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలేదు. దీన్ని చూడండి, దీని షోకులు, పోజులు. ఇది వాడే పెర్ఫ్యూమ్ డబ్బుతో నాలుగు కుటుంబాలు, నాలుగు తరాలు బతకచ్చు. దీని బాబో పెద్ద శ్రామికుడు, కష్టపడ్డాడట కష్టం. సాయ్, కష్టపడ్డం అంటే మూటలు మొయ్యడం, వెట్టి చాకరీ చేయడం, అదే కష్టపడ్డం అంటే. న్యాయంగా సంపాదించేవాడు ఇలాంటి బిల్డింగులు కట్టగలుగుతాడా? నాకు లేని షోలైట్, నాకు లేని టీవీ, నాకు లేని ఫ్రిడ్జ్, ఈ పూలకుండి, నాకు లేని శోభమ్మ నీకెందుకే? నేను కష్టపడాలి, నువ్వు సుఖపడాలా? లైట్ 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 లైట్, ఇది నీకెందుకే? ఈ ఐటమ్స్ అని నీకెందుకే? జవాల్ జవాల్, నీ తల్లి జవాల్. చూడు కీర్తి, నేను నీకు ఎక్కువ టైం ఇవ్వదలుచుకోలేదు. వీలైనంత త్వరగా డిసైడ్ చేసుకో. ఏనాటికైనా నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలి. తప్పుకో. నమస్కారం అమ్మా. అంత ఓకేనమ్మా, వాడు వెళ్ళిపోయాడు. వాడి కీర్తితో 10 నిమిషాలు ఉన్నాడు, కానీ ఏం మాట్లాడాడో నాకు తెలియదు. సిగ్గు లేక చెప్తున్నావా? ఎంత తీసుకున్న నా కీర్తి దగ్గర నువ్వు వాడిని పంపించావురా? అమ్మా మీరే కదమ్మా చెప్పారు. నేనా? ఏం కూసావురా? ఏంటమ్మా అలా అంటారు? పొద్దున మీరే చెప్పింది ప్రెస్ వాళ్ళందరికి ఫోన్ చేసి చెప్పమని. ఇప్పుడు చంప చెప్పాలి.
నీకెంత పొగరే ఆడుకుంటున్న వాళ్ళతో నన్ను రెచ్చగొట్టడానికి వాడితో తిరుగుతావా? అవును, నా ఇష్టం వచ్చినట్టు ఎవరితోనైనా తిరుగుతాను. అసలు అదే నువ్వెవరు? నేనెవర్నా? ఏయ్, నన్నే ఎవరని అడుగుతావా? నీ తల్లి గుద్దరంటే మొహం పచ్చరవుతుంది. నేను నీ లవ్వర్ని, నిన్ను లవ్ చేస్తున్న వాడిని. అసలు నీకు సిగ్గేమైనా ఉందా? మొన్నేగా నన్ను చీరేస్తాను, సముద్రంలో పారేస్తా అన్నావు, సడన్ గా ఇవాళ ఎవరినయ్యానా? ఏదో కోపంలో అన్నానంతే. ఏంటి, ఒకరికైనా కోపం వచ్చేది? నువ్వు మాత్రం ఆ దేవతను దాన్ని పెళ్లి చేసుకోవచ్చు, ఇంకెవరినైనా పెళ్ళంగా ఉంచుకోవచ్చు, నన్నేమో ప్రేమించవచ్చు. నేను మాత్రం అలా చేయకూడదా? నేను అంతే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అతన్ని పెళ్లి చేసుకుంటాను. తప్ప, నువ్వు చేస్తే కరెక్ట్, నేను చేస్తే తప్ప. చెప్పు తప్ప. ఇలా నాకు తెలీదు, నువ్వు నిజంగా అతన్ని పెళ్లి చేసుకుంటావా? అవును. సారీ, నన్ను క్షమించు. సార్ 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 సార్, దయచేసి నా మాట వినండి సార్. నేను మిమ్మల్ని కొట్టాలనే ఉద్దేశంతో రాలేదు సార్. దయచేసి నన్ను అర్థం చేసుకోండి, నేను బుద్ధి తక్కువ తప్పు చేశాను సార్. నిజంగా మీరు తను పెళ్లి చేసుకుంటారు నాకు తెలీదు సార్. ప్లీజ్ సార్, దయచేసి నా మాట వినండి సార్. చూడండి, నిజంగా కోపం ఉంటే మీరు నన్ను తనండి. దయచేసి అర్థం చేసుకోండి. రండి సార్, ప్లీజ్ సార్, రండి సార్. రతి మీకోసం ఎదురు చూస్తాను సార్, రండి సార్. 100% మిస్అండర్స్టాండింగ్ సార్. రండి, లవ్లో ఇలాంటివన్నీ మామూలే సార్. మంచి పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ తీసుకోండి. రండి సార్, కూర్చోండి. రతి, కూర్చో, కూర్చో ప్లీజ్. మీరు ఏమనుకోకండి, పెళ్లికి ముందే ఈ విధంగా ఇంగ్లీష్లో చేసుకుంటూ తిరగడం నాకు నచ్చదు. పెళ్ళయ్యాక ఎలాగైనా తిరగండి, నో ప్రాబ్లమ్. లతి, నువ్వు ఇతన్ని పెళ్లి చేసుకో, కానీ నన్నే ప్రేమిస్తావు. నువ్వు ఇతనే పెళ్లి చేసుకో, కానీ లైఫ్ లాంగ్ నన్నే ప్రేమించాలి. ప్రేమిస్తావుగా? చెప్తాను విను, నిన్ను ప్రేమిస్తాను, ఇతను పెళ్లి చేసుకుంటాను, ఇంకోటి దొరికి ఉంచుకుంటాను. వెళ్ళకూడంగా మాట్లాడుకో, నేను సీరియస్గా అడుగుతున్నాను. నువ్వు కావాలంటే అతనే పెళ్లి చేసుకో, బట్ నన్నే నువ్వు ప్రేమించాలి. నిన్నే ప్రేమిస్తాను లైఫ్ లాంగ్. ఫాదర్, నా కాలు మీద బైక్ ఎక్కించి వాడు వెళుతూ ఉంటే నేను గగ్గులు ఎడుతున్నా సరే, తిరిగి చూడలేదు నువ్వు. నిజంగా నన్ను ప్రేమించదని అయితే అలా వెళ్తావా నువ్వు? అలా వెళ్ళుండేదారు నువ్వు? పిచ్చాళ్ళు ప్రవర్తించుకో, నువ్వు నిజంగా పిచ్చాడవే. ఇలా నా జుట్టు పట్టుకుని గుంజుతున్నావే, నాకు నొప్పు ఉంటుందా? నువ్వు నన్ను ప్రేమించుంటే ఈ పని చేస్తావా? నాకు నొప్పు ఉంటేనే నడుచుకుంటావా? నిజంగా నువ్వు అన్నట్టు మనసు ప్రేమిస్తున్నది నిజమే కనుక అయితే నా మనసుకు నొప్పి కలగకుండా ఉండేలా నువ్వు నడుచుకోవాలి. నువ్వు ప్రేమించేది ఎవరినైనా బాగుండాలి, సంతోషంగా ఉండాలని నువ్వు అనుకోవాలి. అవునా? ఎంత అబద్ధపు జీవితమైనా అందులో ఒక రకమైన సుఖం ఉంది. అబద్ధాన్ని నిజమనుకుని బతకడమే జీవితం. మనసు చెప్పినట్టే నేను వింటాను అంటే బతకడం సాధ్యం కాదు. ఇది నీకు తెలియాలనే అతన్ని ప్రేమిస్తున్నట్టు నటించాను. ఇంతగా తప్పుల గురించి మాట్లాడే నువ్వు, తప్పు నేను చేస్తే పాప అతను ఎందుకు కొట్టావు? ఎందుకు కొట్టావు? అతను ఇంగ్లీష్ లో చేస్తున్నాడని అందుకే అంటున్నాను. ఈ ప్రేమలో అన్ని ఉన్నాయి. స్వార్థం ఉంది, త్యాగం ఉంది, రాగం ఉంది, అనురాగం ఉంది, ఈర్ష ఉంది. ఇవన్నీ కలిసిన బంధాన్నే ప్రేమ అంటారు. అయ్యో, నిజం 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 నిజం. నువ్వు చెప్పేదంతా నిజం, కానీ నేను ఎన్నోసార్లు ప్రయత్నించి చూశాను, నేను మారలేకపోతున్నాను. ఈ ప్రపంచంలో అందరిలా బతకడం నాకు చేత కావడం లేదు. అందుకే మనుషులు అనేది ఇలా చూడు. నిజంగా నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. నువ్వేమిటో నాకు బాగా తెలుసు. మరో ఆడదైతే నీతో ఒక్కరోజు కూడా బతకలేదు. దయచేసి నన్ను అర్థం చేసుకో.
నా కోసం చేయించుకోలేవా? వాళ్ళిద్దరిని మర్చిపో. కరెక్ట్, నిజం నిష్ఠూరంగా ఉంటుంది, అబద్ధం చాలా అందంగా ఉంటుంది. నువ్వు అబద్ధపు జీవితమే కోరుతున్నావు, ఇక మీద నీ ఇష్టం వచ్చినట్టే నడుచుకుంటాను. నేను నీలాగే ఉంటాను. చూడు, ఇక మీద నువ్వే నాకు సర్వస్వం. నాకన్నీ నువ్వే. ఐ లవ్ యూ, లవ్ ఇస్ ఫ్రెండ్, లవ్ ఇస్ గాడ్. అంటే ఇక అబద్ధాలు ఆడతానని చెప్తున్నావా? నీకు కావాల్సింది అదేగా. నాకు కావాల్సింది అది కాదు, నువ్వు నిజంగా వాళ్ళని వదిలేయాలి. నిజంగా వాళ్ళిద్దరిని వదిలేస్తాను. చూడు, ఇంకోసారి నువ్వు అబద్ధం ఆడితే నీ ఊరుకుంటా అనుకోకు. నిన్నెక్కడైనా వాళ్ళిద్దరితో మళ్ళీ చూసాను, నిన్ను చంపి నేను చస్తాను. చూడు, నేను నిన్నెంతో ప్రేమిస్తున్నాను, నిన్ను వదిలి బతుకులేను, నిన్ను వదిలి బతుకులేను. నేను వద్దే, నిన్ను వదిలి నేను బతకలేను, నేను నిన్నెంతో ప్రేమిస్తున్నాను. నేను ఇప్పుడే వస్తాను. ఏయ్, ఇలారా, నేను నీతో కొంచెం మాట్లాడాలి. మీరెప్పుడు కొంచెం మాట్లాడారు? పూర్తిగానే మాట్లాడండి. నేను చాలా సీరియస్ గా మాట్లాడుతున్నాను. ఇంకా సేపట్లో కూల్ అవుతారు. నేను కూల్ అవటం జరగదు. అయితే ఏంటో చెప్పండి. నేను నిర్ణయానికి వచ్చాను. ఏంటది? ఈ రోజు నుంచి అన్ని నాకు రతే. నా లవ్వరు, నా వైఫ్ సమస్తం తనే. ఇక ముందు తను ఈ ఇంట్లోనే ఉండు. ఇంతేనా? తనుంటే తప్పే ఉంది. ఎంతైనా మీరు తన్ని ప్రేమిస్తున్నారు. ప్రాబ్లం అది కాదు. తను ఇంట్లో ఉండాలంటే నువ్వు ఇంట్లో ఉండవు. నేను నీకు పర్మనెంట్ పనిస్తానని మాటిచ్చాను. ఫస్ట్ టైం లైఫ్లో మాట తప్పుతున్నాను. ఈ లోకంలో ఏది పర్మనెంట్ కాదు. నువ్వు, నేను, ఈ లోకమే పర్మనెంట్ కాదు. కానీ నువ్వు ఇన్ని రోజులు పనిచేసినందుకు ఏం కావాలో అడుగు, ఇస్తాను. పర్మనెంట్ ఉద్యోగం అనేది జీతం లేని ఉద్యోగం. మీరెన్నాళ్ళు నాకు ఆశ్రయం ఇచ్చినందుకు నేను మీకేమన్నా ఇవ్వాలి. నువ్వు నాకేమిస్తావు? ఇవ్వాల్సింది ఎన్నడో ఇచ్చాను. అదేమిటో ఆలోచిస్తే తెలుస్తుంది. పిలుస్తాను. నీకు దెబ్బలు తగలేదుగా? తగలేదు. లేవే పైకి, లేవే పైకి, నన్ను చంపాలని చూస్తావంటే నువ్వు? సరే, లేవే పైకి, లేవే. ఓయ్, ఇద్దరు సుఖంగా సంతోషంగా ఉండడని చెప్పి చివరికి చంపాలని చూస్తావా? నువ్వు వారదాని కదా. సరే, వ్యభిచారానికి సిద్ధపడి వీధిలో నించిన నిన్ను జాలిపడి ఇంటికి తెచ్చినందుకు నన్ను చెప్పాలని చూస్తావా? ఏయ్, ఎంత మోసం! నటిస్తున్న ఇన్నాళ్ళు నాతో బతికేవు కదూ, నన్ను కోగులయ్యాలి నిన్ను. ఏయ్, ఏవే, నేను దీని ఇంటికి తీసుకురాగానే మేమిద్దరు ఎక్కడ సుఖపడతామో అని కళ్ళుకుంటాయి కదూ నీకు, కళ్ళుకుంటాయి. వెళ్ళవే, వెళ్ళెక్కడ చెయ్యి, నీ మొహం నాకు చూపించుకో, వెళ్ళు. ఫుల్ డబ్బు కూడా సిద్ధపడి ఆడదానివి కదా, బుద్ధి ఎక్కడికి పోతుంది? నువ్వేం దిగులు పడకు, అది బజార్ ఆడితే దాని చాప చేస్తుంది. చూడు, దీన్ని తీసుకెళ్ళి మీ ఇంట్లో వచ్చు. ఓ రెండు రోజులు అంతే, ఇంటికి అప్పైస్ ఎంత వరకు, తర్వాత నేనే వచ్చి తీసుకెళ్తాను. వెళ్ళు, వెళ్ళు. ఒక్కదాన్ని ఏం భయం లేదు, వెళ్ళు, వెళ్ళు. ఏది మీ ఆవిడ? డాక్టర్ని తీసుకొచ్చాను. డాక్టరా? దాని పేరు నా దగ్గర ఎత్తకు. ఏమిటి, ఏమిటి అనేది? అది నన్ను రతిని చంపాలనే ఉద్దేశంతో ఇంటినే కూల్చేసింది, తెలుసా నీకు? నువ్వు అపార్థం చేసుకున్నావు.
తన పని చేసింది నిన్ను చంపడానికి కాదు, నిన్ను కాపాడటానికి. నన్ను కాపాడటానిక? అవును, తను ఇక్కడి నుంచి వెళ్ళిపోతుండగా ఎక్కడే నీ మొగుడు, ఈ ఏళ్ళతో నీకు పుట్టగదు లేకుండా చేస్తాను. చెప్పవే, చెప్పు, చెప్తావా లేదా? నీ మొగుడికి మా కీర్తి కావాలా? ఆడికి నువ్వు సపోర్ట్ చేస్తావా? నీ తాళి చేస్తాను. ఇదే శాశ్వతం. ఆ మంగమ్మ ముఠ తన నిన్ను చిత్రహింసలు పెట్టినా తను నీ గురించి నోరు విప్పలేదు. చివరికి ప్రాణానికి తెగించి ఆ కప్పులాగి నిన్ను బతికించింది. నువ్వేమో తన ఇంట్లో నుంచి వెళ్ళగొట్టావు. నీ వదిలి ఎక్కడికి వెళ్తుంది, ఎలా బతుకుతుంది? వెళ్ళు, వెళ్ళి వెంట పెడుతున్నా. స్వాతి, స్వాతి, ఒక్క క్షణం ఆగు స్వాతి. దయచేసి నన్ను క్షమించు. ఐఎమ్ వెరీ సారీ. సారీ ఎందుకు? నీ పట్ల నేను పెద్ద తప్పు చేశాను. నువ్వు నన్ను కాపాడటానికి ఆ పని చేసావని నాకు తెలియదు. ఏమంటున్నారండి మీరు? అవును స్వాతి, నేను చాలా సీరియస్గా అంటున్నాను. ఇంకెప్పుడు నేను నిన్ను అపార్థం చేసుకోను. నాతో రా ప్లీజ్. ఇంతవరకు మీరు అర్థం చేసుకుంటే చాలు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. నువ్వెక్కడికి ఉంటావు? అది మీకు అనవసరమైన ప్రశ్న. మీలాంటి ఆడది స్వార్థ ప్రపంచంలో ఎక్కడికెళ్ళి బతుకుతుంది, ఎలా బతుకుతుంది? చూడు, నేను వెధవనే కావచ్చు, నాకంటే వెధవది ఈ ప్రపంచం. రోజుకు అబద్ధం ఆడి ఈ ప్రపంచంలో బతకడం కన్నా నువ్వు నన్ను అర్థం చేసుకుని నాతో బతకచ్చుగా. ఏమిటి, ఏం అర్థం చేసుకుని బతకాలి? అర్థం చేసుకోవాల్సింది మీరేనండి. ఆలోచించారా? నేను ఇవ్వాల్సింది ఏనాడో ఇచ్చానని అదేమనుకున్నారు? నేను మీకు ఇచ్చింది నా మనసునండి. భార్య అనే ఉద్యోగం అంటే జీతం లేని ఉద్యోగం అనుకున్నాను. కాదు, కాంప్రమైజ్ అయి పెళ్లి చేసుకున్నా ఆ ఉద్యోగంలో అదేదో తెలియని ఉత్సుకం ఉంది. మనసులో ప్రేమున్నా లేకున్నా పెళ్ళంటూ జరిగితే ఆ భార్యాభర్తల మధ్య సంసారం అనే అందమైన అనుబంధం బాధ్యతలతో పెనవేసుకుంటుంది. అందుకే ఎన్నో లక్షల కోట్ల సంసారాలు ఆ బాధ్యతల వల్లే కొనసాగుతున్నాయి. మీరనుకునే విధంగా అయితే మన దేశం హైందవ దేశం అయ్యేది కాదు, శిఖండల దేశం అయ్యేది. సూపర్ సూపర్ డైలాగ్. అందుకే భార్య అంటే నీలా ఉండాలని ఫిల్టర్ తీసేసి మాట్లాడాం. అందుకే మిమ్మల్ని మరో ఆడదంతో పంచుకోవడం నాకు ఇష్టం లేదు. మీరు రతిని కీర్తిని వదిలిపెడితే నేను మీతో పాటు వస్తాను. వదిలేస్తాను, నిజం చెప్తున్నాను. నువ్వు నాకు కావాలి, నీతో కలిసి నేను బతకాలి. చూడండి, ఇంకా నాతో ఆడుకోకండి. మీరు ఒక క్షణం ఉన్నట్టు మరో క్షణం ఉండరు. లేదు, నే జీవితంతో ఒకేలా ఉంటారు, గ్రేట్ ఇండియన్లా ఉంటారు. ఓకే, నా మాట విను ప్లీజ్. చూడండి, ఇక మీద నాకు పర్మనెంట్ ఉద్యోగం చేయాలని లేదు. నిజంగా మీరు నన్ను మీ భార్యలా? భార్యలా కాదు, భార్యవే. ఓకే రా. ఇంకోసారి మీరు రతి కీర్తుల వెంట తిరుగుతున్నారని నాకు తెలిసిందో, వాళ్ళని చంపి నేను చేస్తాను. చివరికి ముగ్గురు మీకు దక్కవు, గుర్తుంచుకోండి. అలాగే నువ్వు చెప్పినట్టే చేస్తానులే. ఏంటి? అలాగే నువ్వు చెప్పినట్టే చేస్తాను అంటున్నాను. ఇలా అయింది రా. మనస్ఫూర్తిగా మీరు నా భర్తేని అనుకున్నాను. దయచేసి నన్ను కాదనకండి, నన్ను అనాథం చేయకండి. మీ ఇంట్లో ఏదో ఒక మూలంత చోటు ఇవ్వండి, నాకంతే చాలు. దయచేసి నన్ను ఆదుకోండి. ఏమే కాళ్ళ మీద పడింది, ఏం చేసేది, పెట్టుకుంటావా? మీరు ఎలాగంటే అలాగేనండి. క్యా బోల్తీ హై తూ, జైసే ఆప్కి మర్జీ. సర్లేరా, ఉంచుకుంటాను. మీ మీరు జన్మలో మర్చిపోలేదు. డబ్బు డబ్బుంటే ముగ్గురేంటి, ఆరుకునైనా ఉంచుకోవచ్చు. నాకు ఆ కీర్తి తగ్గితే ముగ్గురు తగ్గినట్టే కీర్తి. ఎండమూరి గడ గోరవాయి కాళికాటగట జడపట గట గట రుంగదారిణి
ఏం చేశారు? అసలు ఏం జరిగింది మంగమ్మ? నిన్నే అడిగింది, ఏం జరిగిందో చెప్పు. ఏమిటమ్మా ఇది? అక్కడ ఎవరు లేరు, తలుపులన్నీ వేసున్నాయి, ఎవరు వచ్చే అవకాశం లేదు. మేడం, నేను ఫోన్ చేశాడు. నేను చేశాడా? హలో కీర్తి, చూసావా నా పవరు? నేను మనసు పెడితే ఎంత పనైనా చేస్తాను. మర్యాదగా నన్ను పెళ్లి చేసుకున్నావా? సరే, లేదంటే యు రోగ్ స్కౌండ్రల్, ధైర్యం ఉంటే నా ఎదుటికి వచ్చి మాట్లాడు. నేనెందుకే నీ ముందుకి రావడం? నేను ఇక్కడే ఉండే ఎంత పనైనా చేయగలను. ఇంకా నా కెపాసిటీ మీద నీకు డౌటా? ఆ మహమ్మారి కొడుకుని చూడు, వాడు ఎలా కింద పడతాడో చూడు. చూడు, చూసావుగా నా పవరు, ఇక్కడైనా ఒప్పుకుంటావా? ఒప్పుకుంటావా? షట్ అప్, అన్బిలీవబుల్ మంగమ్మ, ఇదంతా వాడిపోయానంటావా? నాకు అర్థం కావట్లేదమ్మా. నాకెందుకో చాలా భయంగా ఉంది. మీరు ఇక్కడ ఉండొద్దు, మీరు పని చేయండి, వెంటనే ఢిల్లీ బయలుదేరండి. హోటల్ ఓబ్రాయ్లో రూమ్ బుక్ చేస్తా. ఓయ్ సెక్రటరీ, నువ్వు కీర్తిని ఢిల్లీకి కాదు స్విట్జర్లాండ్ తీసుకెళ్ళా నేను వదిలిపెట్టను. నేను హోటల్ ఒబ్రాయ్లో రూమ్ బుక్ చేశాను, అక్కడే కీర్తిని మీట్ అవుతాను. అవును, మనం ఇక్కడ మాట్లాడింది వాడికి ఎలా తెలిసింది? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? దొంగలు పడ్డ ఆరు నెలల కుక్కలు అరిచినట్టుగా ఉంది అందరినీ సొత్తుంటే. సోద్య సొత్తాలు నిలబడ్డారు, ఎలాంటి ఎలాంటి నువ్వేంది రామహ సొత్త నిలబడ్డావు? నీకు ఏరే చెప్పాలా? ఎల్లెల్లా రా బాబు, రా రామా. ఈ రాత్రికి ఊరికి తెలియకుండా నువ్వు వెళ్ళి మన కొత్త గెస్ట్ హౌస్ లో ఉండమ్మా. కీర్తి, ఆ మహమ్మారి నిన్ను గెస్ట్ హౌస్ కాదు ఏ రెస్ట్ హౌస్ కి పంపించినా నేను నిన్ను వదలను. నేను నిన్ను పెళ్లి చేసుకు తీరుతాను. కీర్తి, వాడేనా? ఇది తెలిసిందా? అమ్మా, వాడెవడో మాంత్రికుడు మాయావోయి ఉండాలి. నమస్కారం సార్. ఎందుకమ్మా ఈ హంగామా అంతా? మీరు చేస్తున్న ఉపకారానికి నేను చేసేది చాలా తక్కువ. హలో, ఎలా ఉన్నారు? పాపం, మీ ఇద్దరు నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు, అయినా ఆ కీర్తి మీ దారికి రావటం లేదే. నిజమే, నువ్వు పెట్టే టార్చర్ కి ఆ కీర్తి ఎప్పుడో నన్ను పెళ్లి చేసుకోవడం ఒప్పుకొని ఉండాలి, కానీ అది ఏ ప్లాన్ కి లొంగట్లేదు. కానీ ఆ కీర్తి అసలే మొండి ఘటం, ఎంతో బ్రిలియంట్ కూడా. నాకు సూపర్ న్యాచురల్ పవర్ ఉందంటే దాన్ని నమ్ముతుందా? నాకెందుకో మీ మీద తనకి డౌట్ వచ్చింది అనిపిస్తుంది. నో ఛాన్స్, నేను అమ్మ ఇన్ని దెబ్బలు తిన్నాక మమ్మల్ని అనుమానించే అవకాశం ఏమాత్రం లేదు. మాకు ఇలా దెబ్బలు తగిలాక కీర్తికి మా ఇద్దరి మీద నమ్మకం బాగా పెరిగింది. ఒకవేళ తన ఒక్కతే నేను కలవడానికి వచ్చిన రావచ్చు, తన దగ్గర లైసెన్స్ ఉన్న రివాల్వర్ ఉంది. ట్రై చేయొచ్చు, బట్ నువ్వేమీ ఆలోచించకుండా దాని ముఖం మీద యాసిడ్ పోయి. దాంతో ఇక దాన్ని ఎవ్వరూ పెళ్లి చేసుకోరు. వేరే గచ్చంతర లేక అది నా కొడుకును పెళ్లి చేసుకోక తప్పదు. మొత్తానికి మీరిద్దరు మంచి ప్లానే వేశారు, దీంతో దాని ఆస్తి మొత్తం మీ సొంతం అయిపోతుంది. నీకు కావాల్సినంత డబ్బిస్తాం, ఆ డబ్బుతో దూరంగా వెళ్ళు, జాలీగా ఉండు. మీరు మాట్లాడుకున్నదంతా నా సెక్రటరీ రికార్డ్ చేశాడు. డబ్బు కోసమేగా నువ్వు ఆ మంగమ్మతో చేతులు కలిపి నా మొహాన్ని యాసిడ్ తో కాల్చాలనుకున్నావు? తీసుకో బ్లాంక్ చెక్, ఎంత కావాలో రాసుకో. నువ్వు నేను చెప్పినట్టు చేయాలి, చేస్తావా? ఏం చేయమంటావు? ఆ మంగమ్మని, దాని కొడుకుని నువ్వు చంపేయాలి. ఓకే, ఎంత పనిచేసావు కీర్తి? అనవసరంగా వీడి గురించి నువ్వేం బాధపడకు. ఈ క్యాసెట్ ని రికార్డ్ చేసింది వీడు కాదు, నేను. నేనే దీన్ని రికార్డ్ చేసి నీకు పంపించాను. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ వెంట నేను పడ్డానికి కారణం వీడే. వీడికి నా క్యారెక్టర్ గురించి అంతా తెలుసు. నీ మీదకు నన్ను ఉసిగొలపాలనుకున్నాడు. నీ ఫైవ్ స్టార్ హోటల్లో జరుగుతున్న ఒక పార్టీకి నన్ను తీసుకొచ్చాడు. అక్కడ నీ ఆస్తి అంతస్తుల గురించి నాకు అంతా చెప్పాడు. నీ చేత నేను అవమానపడేట్టు చేశాడు. అప్పుడే నేను నిన్ను పొందాలనుకున్నాను.
అందుకే వీడిని యూజ్ చేసుకుని ఏదో విధంగా నిన్ను దక్కించుకోవాలని ప్లాన్ వేశాను. ఇంకో విలన్ని రప్పించి వాడి చేత కీర్తిని బెదరగొట్టిస్తే తను నిన్ను పెళ్లి చేసుకుంటుందని, అలా చేసుకోకపోతే మొహం మీద యాసిడ్ పోయించామనుకో చచ్చినట్టు చేసుకుంటుందన్న ప్లాన్ ని మీ సెక్రటరీ చేత మహమ్మారికి నేనే చెప్పించాను. అప్పుడు ఆ భ్రమరాక్షసి నన్ను పిలిపించి నా ప్లాన్ ని తన ప్లాన్ గా నాకు చెప్పి నన్ను బుక్ చేసింది. ఈ విషయం అంతా నీకు తెలిసేట్టు చేస్తే తోకతొక్కిన తాచులా తప్పకుండా నా దగ్గరికి వస్తావని నాకు తెలుసు. అంతా నేననుకున్నట్టే జరిగింది. ఎక్సలెంట్. అయినా నీకు హెల్ప్ చేసిన ఇతన్ని చంపేవే ఎందుకులా చేసావు? ఇన్నాళ్ళు నీ సొమ్ము తిన్న వీడు నీకే ద్రోహం చేశాడు అంటే నాకు మాత్రం చెయ్యడా? వీడింతగా నాకు హెల్ప్ చేసింది లాస్ట్ మినిట్లో నన్నెట్టేసి నిన్ను పెళ్లి చేసుకోవాలని. ఇన్నాళ్ళు రౌడీలు అడ్డం పెట్టుకుని నువ్వు ఆడించావు, నన్ను చాలా తక్కువ అంచనా వేశావు. ఇక నేను ఆడిస్తాను చూడు. రేయ్ కట్టైన్ రా. ఎలా ఉంది, ఎలా ఉంది నా ఆట? ఈ రోజుతో నీ ఆట కట్టు. అరే నువ్వు ఏడుస్తున్నావా? నువ్వేడుస్తున్నావా? ఏడిస్తే వదిలేస్తాను అనుకుంటున్నావా? కాదు, నిజంగా ఏడుస్తున్నాను. నేను ఇన్నేళ్లుగా ఏడుస్తూనే బతుకుతున్నాను. ఏం చేయమంటావు? నేను ఒక అనాథని, తిక్కుముక్కు లేని దాన్ని. ఎన్ని కోట్ల రూపాయలు ఆస్తుంటే అదే నా పాలిట శత్రువైంది. నన్ను నేను కాపాడుకోవడం కోసం ఆ మంగమని దాని కొడుకుని ఏ రోజుకు ఆ రోజు నమ్మినట్టు నటించి తప్పించుకుంటూ వస్తున్నాను. ప్రతి మగవాడు నన్ను చూసి కాదు, నా ఆస్తి కోసమే నన్ను పెళ్లి చేసుకోవాలని ఆశిస్తున్నాడు. అలాంటి వాడి వల్ల నాకేం సుఖం, ఏం సుఖం? నువ్వు నా ఆస్తి కోసమేగా నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నావు? తీసుకో చెక్ బుక్, డిసైడ్ చేసుకో. నీకు నేను కావాలో, ఆ డబ్బు కావాలో ఏమిటి ఆలోచిస్తున్నావు? తీసుకో, నీకు నాకంటే ఆ డబ్బే ముఖ్యం కదా, తీసుకో. రాసుకో, నీకెంత కావాలో రాసుకో, రాసుకో. ఎందుకు వినాలి? వీళ్ళిద్దరి కన్నా నేనే నీకు ఇంపార్టెంట్ అనుకున్నాను. నా కోసం వీళ్ళిద్దరిని వదిలేస్తావనుకున్నాను. ఏదో చిన్న చితక వీక్నెస్ అయితే క్షమించుండేదాన్ని. నీకున్నది ఒక వీక్నెస్ కాదు, టూ వీక్నెసెస్. గెట్ లాస్ట్. హేయ్ 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 కిడ్డీ, నేను నిన్ను వదలను. నాకు నువ్వు కావాలి, వాళ్ళు కావాలి, ముగ్గురు నాకు కావాలి. నేను ఎవరిని వదలను. నన్ను వదిలి ఎలా పెడతావు అది చూస్తాను. హేయ్ రావే. Hey, nobody have it.
చనిపోయింది. మంగమ్మ తన ముఠాలు వెంటేసుకుని మన మీద అటాక్ చేయడానికి వస్తుంది అయ్యా. అటు చూడు, నా వాళ్ళంతా నీకోసం వస్తున్నారు. త్వరగా డిసైడ్ చేసుకో, నీకు నేను కావాలా, ఇది కావాలా, అది కావాలా అని. ఇంకా నువ్వు ఎవరే కావాలనుకుంటే వదిలేసి వాళ్ళతోనే ఉంటావు. త్వరగా డిసైడ్ చేసుకో, అది చచ్చిపోతుంది. ఆలోచించే టైం లేదు. వాళ్ళు కావాలనుకుంటే నన్ను వదిలేయాల్సిందే. కమాన్. ఇప్పుడు వెళ్ళు, ఎలా వెళ్తావో వెళ్ళి చూస్తాను. ఇప్పుకు తిరగట్టు కూడా నాగరికత అనుకుంటే అలాగే వెళ్ళు. వెళ్ళు, ఎలా వెళ్తావో నేను చూస్తాను. జాగ్రత్తగా వినండి. ఓయ్ చిత్తాబడి, ఓయ్ రసి, ఏమన్నావే నాతో? అబద్ధ ప్రపంచమే నాకు ఇష్టం. అబద్ధాన్ని నిజవరకుని బతకడంలో ఓ రకమైన ఆనందం ఉందన్నావుగా, అన్నవా లేదా? మరి ఎందుకే నిజాన్ని వెతుకుతావు? వీళ్ళిద్దరితో నాకు సంబంధం ఉందన్నది నిజం. దాన్ని నువ్వు అబద్ధం అనుకుని నువ్వు శాశ్వతంగా నాతోనే ఉంటావు. ఓయ్, వీళ్ళిద్దరితో నాకు సంబంధం ఉందన్నది నీకు తెలియకుండా నేను దాచుచుతాను, ఓకే? అందుకు నువ్వు కూడా ఒప్పుకుని నాతోనే ఉంటావు. ఓయ్, నువ్వు అంతేనే, సత్తా ఉన్న మగాన్ని మాత్రమే నువ్వు ప్రేమిస్తావు కదా, నా సత్తా ఏమిటో నీకు చూపిస్తానే. ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావో చేసుకో.
నేను చచ్చినా సరే నీతో కలిసి ఉంటాను. చచ్చిపోయాక నువ్వెందుకు పనికొస్తావే? చూడు, నేను సంతోషంగా ఉంటానంటే మీ ముగ్గురు నాకు కావాలి, నాతో కలిసి ఉంటానికి మీరు ఒప్పుకోవాలి. నువ్వెంతకించుకున్న ప్రయోజనం ఏమీ లేదు. ఇలా నువ్వు బెదిరిస్తే మేము ఒప్పుకుంటా అనుకోకు. మీరు ఒప్పుకోక తప్పదు. మీ ముగ్గురిని నేను ఒప్పించరా? ఒప్పించరా? చచ్చిపోయే వాళ్ళు ఎలా ఒప్పిస్తావో ఒప్పించు. మీ ముగ్గురు చస్తాం చస్తాం అంటున్నారు కదా. ఇప్పుడు మీకున్నది రెండే చాయిస్, ఒకటి నా కండిషన్లకు ఒప్పుకుని నాతో బతకడం, లేదా చావటం. చెప్పండి. Don't waste the time, darling. Come on, yeah. We're going to enjoy. Enjoy the whole day. I'll spend whatever you want and I'll give you whatever you want, okay? Come on, darling. Darling, why are you running? Huh? Hello, sir. What a surprise. Glad to meet you, sir. మీరు ఇక్కడ ఉన్నారండి సార్. మీ పేరు నేను కదా సార్. ఏం సార్, నేను సార్ గోపాలని. గుర్తు రాలేదా సార్? ఆ రోజు అక్కడ. రాధా, 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 నా ప్రేమను అర్థం చేసుకో రాధా, ప్లీజ్ రాధా, 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 నా మాట విను రాధా, నిన్నే నా మాట విను ప్లీజ్ రాధా. ఏం సార్? ఏంటి, ఏం చేస్తున్నావు? నేను అమ్మని లవ్ చేస్తున్నాను సార్. లవ్? అవును సార్. ఓ అరే తీక్కలోడా, ఇలా అరిగిపోయిన చెప్పులు తుప్పు పట్టిన సైకిల్ తో అమ్మాయి వెనకాల సంవత్సరం కాదు, 100 సంవత్సరాల వెంట పడ్డా నీ మొహం కూడా చూడదు. జీవితంలో ముందు పైకి రా, డబ్బు సంపాదించు, ఆ తర్వాత ఒక్క తేంటి 1000 మంది నీ వెనకాల పడతారు. లైఫ్ లో ఏ ఆడదాని వెనకాల నువ్వెప్పుడు పడకూడదు. ప్రతి ఆడది నీ వెనక పడేట్టుండు. బాగు, ఇదే ఈ నేను పాలసీ. ఓకే సార్. వెళ్ళు. ఓకే సార్. మళ్ళీ లంచ్ ఇలా నాకు కనపడకు. వెళ్ళు. ఓకే సార్. సార్, ఆ పిల్ల వెంట పడ గోపాల్ ఆ రోజు చచ్చిపోయాడు సార్. ఈ రోజు ఆడపిల్లలందరూ నా వెంట పడుతున్నారు సార్. నేను ఎంతో గొప్పవాడినయ్యాను సార్. మీరు ఎలా ఉండాలన్నారో నేను ఇప్పుడు ఆ లెవెల్లోనే వచ్చాను సార్. ఏ నోటితో ఉన్నారు కానీ మీరు రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎంతో కష్టపడి సంపాదిస్తున్నాను సార్. నెలకు 60,000, 70,000 సంపాదిస్తూ హ్యాపీగా ఉన్నాను సార్. సెటప్కి మంచి ప్లేస్ ఇక్కడికి వచ్చాను, కానీ మీరు ఇక్కడ ఉంటారు అనుకోలేదు. వస్తాను సార్, బాయ్ సార్. ఏం సార్ డల్ గా ఉన్నారు? లైఫ్ లో డల్ గా ఉండకూడదు సార్. ఒకసారి డల్ అయితే నిల్లే సార్. తీసుకోండి సార్, తీసుకోండి. ఎంజాయ్ చేయండి సార్. ఆగండి సార్, మీ ఫ్రెండే. ఆగండి సార్. ఎలా ఉండేవారు, ఎలా అయ్యారు సార్? మీ స్టైల్ ఫిల్టర్ బీడి సార్. ఆగండి సార్, సొక్కల్లో తేలచ్చు. ఆగండి, ఎంజాయ్. ఇది మీ రియల్ స్టైల్. మీరన్నట్టు మన జీవితం మూండాలు వచ్చాడు సార్, అంతే. దీనికి సార్ టెన్షన్ ఫీల్ అవడం, నో వర్రీస్. ఎంజాయ్ చేయాలి, మీరు ఎంజాయ్ చేయండి సార్. ఏముంది సార్ లైఫ్ లో? కమ్ ఆన్, ఎంజాయ్. కమ్ ఆన్ గర్ల్, లెట్స్ ఎంజాయ్ ది హోల్ డే టుడే. కమ్ ఆన్. బాయ్ బాయ్. మాయామండలారా, ఎంతో మోసం చేశారే, నన్ను ఎంతో మోసం చేశారే. మీరు ముగ్గురు కలిసి పట్టుకున్నారు కదా అని ఆదుకున్నందుకు నన్నే బయటికి తీసేశారు కదే. నాస్తంతా కొట్టేశారు, నా ఇల్లు వాకిలి కొట్టేశారు, నన్ను రోడ్లోకి నెట్టేశారు, నా లైఫ్ పాడు చేశారు కదే మాయామండలారా. చెప్పండి మహారాజా, చెప్పండి.
మిత్రురాలా, నువ్వింతవరకు వచించిన ఈ వింత కథలో ఆ ముగ్గురు యువతులు యువతులే కాదు. మరి ఆ నేను అనేది ఒకరి పేరు కాదు, అది ప్రతి మనిషి మనసులోనూ ఉన్న నేను నేను అనే భావన. ఆ ముగ్గురు యువతులు ప్రకృతిలో ఇమిడి ఉన్న మూడు కాలముల వంటివారు, ఎండాకాలం, చలికాలం, వర్షాకాలం. అలాగే ప్రతి వ్యక్తి నేను అనే జీవితంలో కొన్ని బాధ్యతలు, కొన్ని ఆశయాలు, కొన్ని లక్ష్యాలు ఉండి తీరతాయి. ఒక సామాన్య మానవుడికి కానీ ఆగర్భ శ్రీమంతుడికి కానీ అతనికి ఒక ఇల్లు, తండ్రి, తల్లి, భార్య, పిల్లలు, ఇలా ఎన్నో బంధాలు పెనవేసుకొనుంటాయి. ఆ భావనలకు ప్రతిరూపమే స్వాతి. అలాగే ప్రతి వ్యక్తి తన జీవితంలో తనకిష్టమైన అందాన్ని, ఆనందాన్ని ఆశిస్తాడు. ఆ భావనలకు ప్రతిరూపమే అందమైన ఆరతి. ఈ రెండింటినీ దక్కించుకొని సుఖ సంతోషాలతో మనిషి బ్రతకాలనుకుంటే కావలసింది ధనం, సంఘంలో గౌరవం. ఈ భావనకు ప్రతిరూపమే ఆ కీర్తి. ప్రతి ఒక్కరిలో ఉండే నేను అనేది ఆ మూడు భావనల్లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. అలా అయితే ప్రతి వ్యక్తి భావనలకు ప్రతిరూపాలైన ముగ్గురు ఆడవాళ్ళకి ముగింపేమిటి? ప్రతి వ్యక్తిలోనూ ఉండే ఆ నేను నేను అనే సమస్యకి పరిష్కారం ఏమిటి? ఆ నేను అన్నవాడు చచ్చిపోవాలి, చచ్చిపోయి మళ్ళీ బతకాలి. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు, సిగ్గులేదురా నీకు. ఊరందరికీ నీతులు చెప్తావు, నువ్వు తప్పులు చేస్తావు. అద్దంలో నీ మొహం చూసుకోరా, ఓసారి అద్దంలో నీ మొహం చూసుకోరా దొంగ నా కొడక. కసాయి బళ్ళ కర్కోడగలా ఉన్నావు. నేను నేను ఏంటో పెద్ద నేను, నీ షర్టు మీద నువ్వే నీ ఫోటో వేసుకోవడం, నువ్వేమన్నా పెద్ద హీమాన్ వా, హీమాన్ వా. ఏసుకుని దక్కిందిరా, ఏసుకుని దక్కిందిరా నీకు ఆ ముగ్గురి వల్ల. నేను నా పెళ్ళం, నా పిల్లలు, నా ఇల్లు, నా ఆస్తి, నా అంతస్తు, నా గౌరవం అంటూ అయ్యో తెగ వెప్పర్లాడతాం. పక్క వాడింట్లో కోటి రూపాయలు కొల్లగొడితే అది తెలిసినా సరే నీకు బాధమైంది, అదే నీ ఇంట్లో ఆఫ్టర్ ఆల్ 500 రూపాయలు 1000 రూపాయలు దొంగతనం చేస్తే నువ్వు విలువలాడి చచ్చిన తప్పని చేస్తావు. ఎందుకో తెలుసా, ఎందుకో తెలుసా, అది నాది. అయ్యో నాది పోయింది అని నువ్వు అనుకోవడం వల్ల. చూడు, నేను నాది అన్న మాట వదిలేసి ఒకే ఒక్క క్షణం మనము మనది అనుకో, అనుకో హాయిగా ఉంటాం. మనం అనుకుంటే మమకారం పెరుగుతుంది, మనదనుకుంటే మానవత్వం పెరుగుతుంది. అందుకే 10% నేను అనేది వదిలేస్తే 20% మానసికంగా నువ్వు సుఖంగా ఉండగలుగుతావు, 20% నేను అనేది వదిలేస్తే 50% నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు. వదలవే, వదలలేవే, నేను నాది అనేదాన్ని వదలంటావే. ఎందుకు వదలవు, ఎందుకు వదలలేవు? నువ్వు మనసు పెడితే వదిలేస్తావు, నువ్వు మనసు పెడితే వదలగలవు. నేను నాది అన్న భావాన్ని చెప్పేసేయి, నేను అన్న స్వార్థాన్ని చెప్పేసేయి, నేను అన్న ఆహాన్ని చెప్పేసేయి. నేను చెప్పేసి, నేను చెప్పేసి.